హలో అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ముందుగా ది బర్త్డే బాయ్ థ్యాంక్స్ మీట్కి విచ్చేసిన మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి, టు ఆల్ ద మూవీ లవర్స్, హార్డీ వెల్కమ్ టు ద బర్త్డే బాయ్ థ్యాంక్స్ మీట్. సో నిన్న అంటే జూలై 19th వరల్డ్ వైడ్గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్తో, మంచి మౌట్ టాక్తో, మంచి రివ్యూస్తో దూసుకెళ్తోంది ది బర్త్డే బాయ్. ఈ యంగ్స్టర్స్ అందరూ కలిసి మాయ చేశారనే చెప్పాలి. సూపర్ హ్యాపీ ఫర్ యూ, కంగ్రాచ్యులేషన్ ముందుగా టీం అందరికీ కూడా. అండ్ ఎక్కడ కూడా వీళ్ళు కొత్త వాళ్ళు ఎలా యాక్టింగ్ చేస్తారో, ఎలా ఉంటుందో అన్న అనుమానం లేకుండా హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు మీరు సినిమాని, ది బర్త్డే బాయ్. అండ్ రవికృష్ణ గారు అండ్ అలానే సమీర్ మల్లా గారి యాక్టింగ్ అయితే అదిరిపోయింది. అండ్ రవికృష్ణ గారి గురించి మాట్లాడుకోవాలి అండ్ ఇవాళ రాలేదు బిజీ ఉండడం వల్ల. ఐఎమ్ సూపర్ హ్యాపీ ఫర్ యూ. అండ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, యువర్ జర్నీ వాజ్ అమేజింగ్ అండ్ డైరెక్టర్ విస్కీ గారికి హార్డీ కంగ్రాచులేషన్స్. ఆయన ఇవాళన్న మాస్క్ తీస్తే మీ దర్శనం చేసుకుందామని నాతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇవాళైనా చూపిస్తారా ఫేస్ మాకు? ఓకే, డన్. ఓకే, సో ఇవాళ ఏదో సాధించబోతున్నానన్న ఫీలింగ్ కలుగుతుంది ఆయన నాకు ఫేస్ చూపిస్తానంటే. అంతేనా, సక్సెస్ కొట్టారు కదా, చూయించాలి కదా ఫేస్. ఓకే, ఆయన అక్కడి నుంచే తల ఊపుతూ ఉన్నారు. ఓకే, సో ఎలా ఉంది రెస్పాన్స్ ఏంటి అని వాళ్ళ మాటల్లోనే విందాము. ఫర్ ష్యూర్గా మీరందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఎక్కడి నుంచో వేరే లాంగ్వేజ్ సినిమా వస్తేనే మంజుమల్ బాయ్స్ో ప్రేమలకో మనం అద్భుతమైన టాక్ని ఇచ్చాము అండ్ అద్భుతమైన సూపర్ డూపర్ హిట్ని ఇచ్చాము. అలాంటిది మన తెలుగు వాళ్ళు ఇంత మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా మనందరం సపోర్ట్ చేయాలి. ఫర్ ష్యూర్గా మీ అందరికీ నచ్చుతుంది. బొమ్మ బొరుసా పతాకంపై భరత్ గారు నిర్మాతగా అండ్ అలానే సంకీర్త్ రాహుల్ గారి సినిమాటోగ్రఫీలో, ప్రశాంత్ గారి మ్యూజికల్లో, విస్కీ గారి డైరెక్షన్లో మెయిన్ లీడ్స్గా రవికృష్ణ గారు, రాజీవ్ కనకాల గారు, ప్రమోదిని గారు అండ్ అలానే సమీర్ మల్లా గారు, మణివాక, రాజా అశోక్, విక్రాంత్ వేద్, సాయి అరుణ్, రాహుల్ సిహెచ్, వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా అందించినటువంటి సినిమా ది బర్త్డే బాయ్ జూలై 19th వరల్డ్ వైడ్గా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ టాక్తో దూసుకెళ్తోంది. అండ్ ఇప్పుడు వారి మాటల్లోనే విందాం, ఒక్కొక్కరుగా వేదిక మీదకి పిలిచేద్దాం. ముందుగా మణివాక గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. Can we have a Manivaka Garu onto the stage, please? And now let me invite a Vikrant Ved Garu onto the stage, please. And now let me invite a Sai Arun Garu onto the stage, please. And now let me invite a Rahul Garu onto the stage, please. And alane Raja Ashok Garni kuda sadhanga vedik meediki aahvanam palakestunnam. And can we have a DOP of this film, Sankirt Rahul Garni, sadhanga vedik meediki aahvanam chestunnam. And now let me invite director of this film, Whiskey Garni, sadhanga chappatlato vedik meediki aahvanam palakestunnam. And can we have a most passionate producer, Bharat Garni, sadhanga chappatlato vedik meediki aahvanam palakestunnam. అండ్ షోయబ్ గారిని అండ్ అలాగే మహేందర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కెన్ యూ హ్యావ్ బోత్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఫోటో ఆఫ్ ఫర్ మీడియా. ఇప్పుడు ఈ పిక్చర్కి తీయరా మాస్క్? మీరు తీయరా, చూపిస్తా అన్నారు ఫేస్ కాదా, అంత ఒట్టిదేనా? అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి సాయి గారు అండ్ అలానే మిగతా టీం ఎవరైనా ఉంటే ప్లీజ్ జాయిన్ అవ్వండి స్టేజ్ మీద. రామ్ గారు కూడా, సాయి గారు అండ్ రామ్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నవ్వండి సార్ కొంచెం, అందరూ బాగుంటుంది. Thank you.
మీరు మిడిల్లో ఉండండి భారత్ గారు. ఇంకో మైక్ ఇవ్వరా? ఓకే, సో ముందుగా రాహుల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిడిల్కి రారా. హలో అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓకే, హలో అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో చూస్తున్నారు, నిన్నటి నుంచి మా మూవీకి మంచి రివ్యూస్ వస్తున్నాయి. మేము కూడా ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి పర్సనల్గా తెలుసుకుంటున్నాం ఫీడ్బ్యాక్. అన్నిటి దగ్గర నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది అండ్ చాలా హ్యాపీగా ఉన్నాం టీమ్ అంతా. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్, డైరెక్టర్ విస్కీ, ప్రొడ్యూసర్ భరత్ గారు, సినిమాటోగ్రఫీ రాహుల్ అన్న, అండ్ సెకండ్ డిఓపి మహేదర్, షోయబ్ అన్న, అండ్ మ్యూజిక్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్పెషలీ సాయి, రామ్, అందరికీ కంగ్రాట్స్. అండ్ సో మూవీ అయితే మంచి టాక్ వస్తుంది, దీన్ని కాస్త మీరందరూ స్ప్రెడ్ చేయాలి ఈ వర్డ్ని. ఈ మధ్య చాలా ఓటీటీలకి కొంచెం అలవాటు అయిపోయి పబ్లిక్ థియేటర్స్కి రావట్లేదు. సో మా మూవీ థియేటర్లో చూసే మూవీయే, సో అందరు రావాలని కోరుతున్నాము టీం అంతా. అండ్ క్రిటిక్స్ ద్వారా కానీ మీడియా ద్వారా కానీ మంచి పాజిటివ్ టాక్ వస్తుంది మూవీకి. సో అందరు వచ్చి మూవీని వాచ్ చేయాలి వీకెండ్, సాటర్డే సండే. ఇంకా పబ్లిక్ వచ్చి మంచి వర్డ్ని స్ప్రెడ్ చేస్తే మా మూవీకి హెల్ప్ అవుతుంది. సో దట్స్ ఇట్. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు సాయి అరుణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా, ఫస్ట్లీ థ్యాంక్స్ మీడియా, మా చిన్న సినిమాని ఇంత సపోర్ట్ చేసినందుకు వెరీ థ్యాంక్స్ అండి. మా సినిమా ఇంత రీచ్ అవ్వడానికి పార్ట్ మీడియా కూడా ఒక కారణమే. సో ఫస్ట్లీ మా టీం డిఓపి గారికి మా బిలో యావరేజ్ ఫేసెస్ని అంత ఎబో యావరేజ్గా చూపించినందుకు థ్యాంక్స్ అన్న. యా, మా డైరెక్టర్ ఇంకా విస్కీ గారికి, ప్రొడ్యూసర్ భరత్ బ్రోకి, ఇంకా నా టీమ్మేట్స్కి కంగ్రాచులేషన్స్. ఫైనల్లీ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. చాలా పాజిటివ్ టాక్ అయితే వస్తుంది ఎవ్రీవేర్. మేము పోయిన థియేటర్స్లో మొత్తం ఆల్మోస్ట్ 85% పాజిటివ్గానే వస్తుంది. మిగతా 25% కూడా ఓకే, కొన్ని సీన్స్ ల్యాక్స్ ఉన్నాయి, మిగతా అయితే ఓకే అని చెప్పారు. సో వి యాక్సెప్ట్ ఇట్. యా, ఇంకొకటి ఏంటంటే ఆ బుక్ మై షోలో రేటింగ్ సడన్గా పడిపోయానండి. అది ఎందుకో అర్థం కావట్లేదు. 1 hourలో 8.6 ఉండేది, ఆల్మోస్ట్ 6.9 వరకు పడిపోయింది. సో అది ఎందుకో నాకు కూడా తెలియదు. యా, చిన్న సినిమా అండి, మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా ఇలా సినిమాలు మా మీద ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతారు ప్రొడ్యూసర్స్. సో ప్లీజ్ సపోర్ట్ అస్. యా, బ్యాక్గ్రౌండ్ పెద్దవాళ్ళు ఎవరు లేరండి మా బ్యాక్ సైడ్ అయితే. ఒక అందరం కొత్త వాళ్ళం కలిసి ట్రై చేశాం ఒక చిన్న మూవీని. సో యా, ప్లీజ్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు విక్రాంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ హాయ్ అండి, వర్షం పడుతున్న వచ్చినందుకు. శ్రవంతి గారు మీకు కూడా థ్యాంక్ యూ, బిగ్ బాస్లో ఫ్యాన్ మీకు. అండ్ మూవీ మాకు మొన్న ప్రీమియర్ వేసినప్పటి నుండి మొత్తం ఆడిటోరియంలో 80% 90% మాకు మొత్తం పాజిటివ్ ఫీడ్బ్యాకే ఉంది. అంటే మేము అసలు మీ సినిమా నుండి ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సౌండ్ కానీ, ఈ సినిమాటోగ్రఫీ కానీ,
అసలు చిన్న సినిమా లాగా లేదు ఎక్కడ. అంటే జనరల్గా అందరూ అదే చెప్తారు, కానీ మేము అదే చెప్పాల్సి వస్తుంది. కానీ మీరు సినిమా చూస్తే మీరు డెఫినెట్గా మీరు ఫీల్ అవుతారు అది. అంటే ఈ ఈ మధ్యకాలంలో ఇలాంటి స్క్రీన్ ప్లే కానీ ఇట్లాంటి సౌండ్ డిజైన్స్ కానీ సినిమాటోగ్రఫీ కానీ మీరు ఎక్కడ చూసిండరు. సో మా షోయబ్ అన్నకి, రాహుల్ అన్నకి థ్యాంక్ యూ అన్న, అండ్ ప్రశాంత్ గారికి కూడా థ్యాంక్ యూ, విస్కీకి, అండ్ మా మా భరత్ బ్రోకి. మా భరత్ బ్రోని మేము దేవుడు భయ్ అని పిలుచుకుంటాం. మాకు అంటే మేము కొత్త వాళ్ళం, మాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చి ఇంత లైమ్ లైట్ ఇచ్చినందుకు మేము దేవుడు భయ్ అని పిలుస్తుంటాము. అండ్ బేసిక్గా అంటే మాకు బ్యాకప్ కొంచెం ఇండస్ట్రీలో అంటే మ్యాక్సిమం పాజిటివ్గానే ఉంటుంది, కానీ కొంచెం మా సినిమాని రీచ్ తీసుకెళ్ళడానికి ఒక పాపులర్ స్టార్స్ కానీ ఎవరు కానీ ఎవరన్నా అంటే ట్రై చేసాము. మాకు కాంటాక్ట్స్ పెద్దగా లేవు, ఉండింటే ఇంకా కొంచెం వైడర్ ఆడియన్స్కి వెళ్ళడానికి ఉండేది. అంటే సినిమా చూసిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు, కానీ బట్ థియేటర్స్ రావడానికి ఇంకా కొంచెం టాక్ వెళ్ళాల్సింది ఉంది. టు బి ఫ్రాంక్, ఇంకా థియేటర్స్ ఫిల్ అవ్వాలి మాకు బాగా. ఇంకా మా ఫిల్ అవుతే ఆ షోస్ పెంచడం కానీ ఇది కానీ ఉంటుంది. సో థ్యాంక్ యూ మీట్తో పాటు మేము ఈ రిక్వెస్ట్ మీట్ కూడా, వర్షం పడుతుంది మీకు అందరికీ ఇబ్బంది ఉంటుంది థియేటర్స్కి వెళ్ళడానికి, బట్ ప్లీజ్ మీరు ఒకసారి వస్తే మాకు ఇక్కడ థియేటర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ గారు కానీ వాళ్ళకి కూడా మేము చూపించవచ్చు. సో బేసిక్గా ఏంటంటే మాకు అంటే మేము ఎవరికి కాంటాక్ట్ అవ్వాలి ఏంటి అంటే మా టీజర్ లాంచ్ అప్పుడు కొంచెం ఎవరన్నా ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు, నేను బోలా శంకర్లో చిన్న రోల్ చేశాను. సో మేర్ రమేష్ గారికి నాకు అంతే పరిచయం, అంటే చిన్న రోల్ చేశాను, అది కూడా జస్ట్ స్టార్ట్లో 5 మినిట్స్ ఉంటుంది అంతే. సో సార్ కాంటాక్ట్ ఉంటే, సార్కి చేసేటప్పుడు నచ్చానని నంబర్ ఇచ్చాడు, ఏదైనా ఉంటే చెప్పు అని జస్ట్ ఫోన్ కాల్ చేసాం. మాకు ఇండస్ట్రీలో అంత పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే వ్యక్తిని మేమైతే ఎప్పుడు చూడలేదు. మా విస్కీ కానీ మా ప్రొడ్యూసర్ బ్రో కానీ ఇదే చెప్తారు ఎప్పుడైనా సరే, ఎందుకంటే చాలా చాలా సపోర్టివ్ అండ్ చాలా పాజిటివ్ మనిషి. అసలు సార్ ఇలా ఉంది అంటే, టీజర్ లాంచ్ ఉంది సార్ మా మూవీది అంటే, ఎప్పుడు పెట్టుకుందాం, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మదర్ వాళ్ళ అంటే వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ కొద్దిగా బాగాలేదు సార్, కొంచెం బిజీ ఉన్నారు, అయినా సరే మాకు పిలిచి మా టీం అందరికి పిలిచి మంచి బయట ఇచ్చి అండ్ దాని తర్వాత విస్కీతో ప్రొడ్యూసర్ గారితో రిలీజ్ ఎలా చేస్తున్నాం అది ఇది అని చెప్పి ఒక 1 అవర్ కూర్చొని మాట్లాడారు మేర్ రమేష్ గారు. సో మేమందరం మేర్ రమేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం ఈ సందర్భంగా, ఎందుకంటే మేము చాలామంది సెలబ్రిటీస్కి వాళ్ళకి అంటే కొంచెం ట్రై చేసాము అండ్ మాకంత రాలేదు. అండ్ ఎందుకంటే నాకు మేర్ రమేష్ గారికి అసలు ఏ సంబంధం లేదు, జస్ట్ ఏదో నార్మల్ చిన్న చాలా చిన్న క్యారెక్టర్ చేశాను. సో ఆయన రిసీవ్ చేసుకునే విధానం కానీ అంటే చాలా చాలా మంచి వ్యక్తి. అండ్ విస్కీ ఇంటర్వ్యూ నచ్చి లక్ష్మీ మంచు గారు కూడా దాన్ని రీట్వీట్ చేశారు అండ్ మేము కాంటాక్ట్ చేస్తే మా టీజర్ అండ్ ట్రైలర్ కూడా షేర్ చేశారు. అండ్ థ్యాంక్స్ టు లక్ష్మీ మంచు గారు ఆల్సో. అండ్ సో బేసిక్గా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అంటే ఇండస్ట్రీలో ఇలా మేర్ రమేష్ గారు లాంటి వాళ్ళు కానీ లక్ష్మీ మంచు గారు లాంటి వాళ్ళు అంటే బయట వాళ్ళకి తెలియదు, ఏదో కొత్త వాళ్ళు వస్తే తొక్కేస్తారు. ఈవెన్ మా ఇంట్లో కూడా అరే ఇండస్ట్రీ చాలా పెద్దదిరా తొక్కేస్తారు అది ఇది ఎవడు, నేను ఓపెన్ చెప్తానండి, ఎవరెవరు తొక్కరు. కొంచెం లక్ కూడా ఉండాలి బేసిక్గా, లక్ కొంచెం కొంతమంది అందరూ ట్రై చేస్తారు, మాకన్నా కొంచెం గట్టిగానే ట్రై చేసే వాళ్ళు ఉంటారు, లక్ ఫేవర్ కాక కొంచెం అటు ఇటు ఉంటుంది. సో మాకు కూడా మాకు ఈ ఫ్రైడే కొంచెం లక్ ఫేవర్ చేసింది, అట్లీస్ట్ రిలీజ్ వరకు వచ్చాము. సో ఇంకా లక్ చేజ్ చేస్తున్నాం, సో అందుకే ఈ చేజ్ లక్ అనేది. సో ఏదో ఇండస్ట్రీలో అందరూ ఏదో ఒక ఏదో చెప్తారండి. సో బేసిక్గా అవేం నమ్మకండి, ఎందుకంటే ఏదో క్యాస్ట్ గురించి మాట్లాడతారు జనరల్గా, మీ క్యాస్ట్ రిలీజ్ అప్పుడు ఇది అడుగుతారు, ఏదైనా అవకాశం ఇవ్వడానికి అడుగుతారు అని అంటారు. నేను మా ఫ్రెండ్ అయితే ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుండి తిరుగుతున్నాము, మమ్మల్ని అయితే ఎవరు అడగలేదు ఇంతవరకు, మీరు ఏంటి, మీరు ఎక్కడి నుండి వచ్చారు ఏంటి, జస్ట్ ఆడిషన్ చేస్తారు బాగుందా లేదా అంతే. అంటే మేమైతే ఫేస్ చేయలేదు అక్కడ, అదైతే చెప్తాము. అండ్ సో ప్లీజ్ మీరు థియేటర్స్కి రండి, వర్షం పడుతున్నా కొంచెం మీకు వీలైన టైంలో ఏదైనా షోస్ మీకు దగ్గరలో ఉన్న షోస్కి, ఎందుకంటే మాకు ఈ సాటర్డే సండే అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంతవరకు వచ్చిన వారికి కూడా
థ్యాంక్ యూ మా షోకి. అంటే మేము ప్రీమియర్ వేసినప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు, మా వాళ్ళు కొంతమంది ఒక 20-30% ఉన్న 70% మంది జెన్యున్గా వచ్చారు మా మీద, విస్కీ మీద, మా ట్రైలర్స్ అండ్ టీజర్స్ చూసి, కంటెంట్ చూసి వాళ్ళు చాలా జెన్యున్గా రెస్పాన్స్ ఇచ్చారు. సో బట్ మాకు ఇంకా కొంచెం వైడర్ రీచ్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ మేము విన్నది ఏంటంటే ఈ ఫ్రైడే రిలీజ్ అయిన అన్ని సినిమాస్లో మాకు అంటే మాకు కొంచెం స్లైట్ ఎడ్జ్ ఉందని అన్నారు. సో మీరు ఈ వీకెండ్ ఏదైనా సినిమాకి వెళ్ళాలనుకుంటే అంటే మాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం మాకు ఏదో కొత్త వాళ్ళు అని జాలిపడి మీరు వచ్చినా సరే మీరు కంపల్సరీ మీరు అమౌంట్ ఏదైతే టికెట్ పెట్టారో మీరు కంపల్సరీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇన్ ద సెన్స్ అండ్ అంటే ఓన్లీ ఫన్ ఈ జానర్ కాకుండా ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ అండ్ లాస్ట్ 5 మినిట్స్ వరకు మీకు హోల్డ్లో ఉంటారు. సో అదైతే అష్యూరెన్స్ ఇస్తాము. సో ప్లీజ్ కమ్ అండ్ ఎంకరేజ్. థ్యాంక్ యూ. దట్ వాజ్ అ లవ్లీ స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు మణి వాక. ఇప్పుడు వర్షం పడుతున్నా సరే వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా నేను ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఎక్కువసేపు మాట్లాడలేదు, కేవలం థ్యాంక్స్ మీట్లో లేదా సక్సెస్ మీట్లోనే మాట్లాడదాం అని ఆగాను. సో ఐ విల్ టేక్ ఫ్యూ మినిట్స్ టు యునో థ్యాంక్ ఎవ్రీవన్ ఇన్ మై లైఫ్ హూ ఎవర్ సపోర్టెడ్ మీ. సో ఫస్ట్లీ మై ఫ్యామిలీ, మా నాన్న, మా అమ్మ. మా నాన్నగారు యాక్చువల్లీ 1990s హీ వాంటెడ్ టు బి ఎ డైరెక్టర్ అనమాట. థియేటర్ ప్లేస్ థియేటర్లో యాక్టర్గా డైరెక్టర్గా చేసేవాళ్ళు. ఆ ఇంట్రెస్ట్తో హైదరాబాద్ వచ్చేసారు. కే విశ్వనాథ్ గారి దగ్గర, రాఘవేంద్ర గారి దగ్గర చిన్న అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి ఒక 2-3 ఇయర్స్ స్ట్రగుల్ అయ్యి ఆ తర్వాత ఫైనాన్షియల్ కండిషన్స్ కానీ సమ్ అదర్ ఫ్యామిలీ కండిషన్స్ వల్ల హీ వెంట్ బ్యాక్. బట్ ఆయన కళ నేను నెరవేర్చాలని ఎప్పుడు అనుకునేవాళ్ళు. ఫైనల్లీ ఇప్పుడు నేను థియేటర్లో కనపడ్డప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ. సో యా, ఆయనలో ఉన్న జీలంతా నాకు ఇచ్చినందుకు మా నాన్నకి థ్యాంక్ యూ సో మచ్. హీ ఆల్వేజ్ యూస్ టు సే మనిషికి విల్ పవర్ ఉండాలి, 100 మందిలో ఒకళ్ళ ఉండకూడదు, 100 మంది ఒకళ్ళని చూసే వ్యక్తి ఉంటారు కదా అతనిలా ఉండాలని. సో ఆ మాట నిలబెట్టుకోవడానికి నేను ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాను. నెక్స్ట్ మా అమ్మ, నాకు తెలిసి 2-3 డేస్లో మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఉన్న గుళ్ళు కంటే ఎక్కువ ప్రార్థనలు పూజలు చేసేసి ఉంటుంది సినిమా బాగుండాలి బాగుండాలి అని. మా అమ్మ అనుకున్నట్టుగానే కొంచెం మంచి టాక్ వస్తుంది, చాలా మంచి టాక్ వస్తుంది. సో మా అమ్మకి థ్యాంక్ యూ. అండ్ తర్వాత మా అక్క కమల. నేను ఇంటర్మీడియట్ నుంచి నాకు ఫొటోస్ అంటే కొంచెం పిచ్చి ఉండేది, ఫొటోస్ పెద్దగా దిగాలి అని. అప్పుడు నా ఫోటోగ్రాఫర్ మా అక్కే అనమాట. ఇలా దిగు అలా దిగు అంటూ, అండ్ నేను ఎప్పుడైతే యాక్టర్ అవ్వాలనుకున్నానని చెప్పానో తను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా నెగిటివ్గా మాట్లాడలేదు. కష్టమేమో చేయలేమేమో, సరే ఒకసారి ఆగు, గ్యాప్ తీసుకో, లేదంటే అది చేయి ఇచ్చే ఎప్పుడు చేయలేదు. నువ్వు చెయ్యి, ఏదో ఒక రోజు అవుతావు, నువ్వు చేస్తూ ఉండు అవుతావు అనేది. సో థ్యాంక్స్ అక్క. తర్వాత మా బావ సుబ్రహ్మణ్యం. నేను బీఫామ్ అయిపోయి వైజాగ్ వెళ్ళినప్పుడు ఎంఫామ్ చేస్తూ ఏదైనా షార్ట్ ఫిల్మ్స్లో చేద్దామని అనుకునేవాడిని. అప్పుడు ఏం చేయాలో తెలియదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. అప్పుడు మా బావ ఆయన క్రెడిట్ కార్డ్ నుంచి DSLR కొనిచ్చారనమాట నాకు. అలా నేనే తీయడం స్టార్ట్ చేసి ఏదో కింద మీద పడుతూ అలా ఆ తర్వాత వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. మా రిలేటివ్స్కి చెప్పినప్పుడు చాలామంది నవ్వారు, నీ వల్ల కాదన్నారు, మోహానికి రంగులు వేసుకుని తిరుగుతాడా అని వెనకాల మాట్లాడారని నాకు తెలిసింది. బట్ యా, మీరు ఇప్పుడు థియేటర్లో నా సినిమా చూశారు, మీకు నచ్చిందని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అలా చెప్పడం వల్లే నేను ఇంకా చాలా విల్ పవర్ పెంచుకుని ఇక్కడ దాకా వచ్చానని అనుకుంటున్నాను, ఇంకా ముందుకెళ్తాను, దట్స్ ఫర్ షూర్. అండ్ ఆ తర్వాత నాకు ఎక్కువ ఫ్రెండ్స్ లేరండి, నాకు చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటారనమాట. నేను చాలా క్లోజ్ సర్కిల్లోనే ఉంటాను. సో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా నాకు అస్సలు ఫ్రెండ్సే లేరు. బట్ నాతో పాటు ఒక 3 వ్యక్తులు మాత్రం ట్రావెల్ అయ్యారు ఫస్ట్ నుంచి. వాళ్ళ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అదే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో ఉంది 3 వ్యక్తులు. ఒకరు రామ్ తేజ మలిశెట్టి, ఇంకొకరు రామ్ తేజ రాపర్తి, ఇంకొకరు మహేంద్ర.
ఫస్ట్ ఇద్దరు డైరెక్టర్లు అవ్వాలనుకుంటున్నారు, రైటర్స్గా చేస్తున్నారు, మూడో వ్యక్తి డిఓపిగా చేస్తున్నాడు. హ్యాపీలీ ఆయన నా దాంట్లో కూడా ఒక స్కెడ్యూల్కి చేశాడు, హైదరాబాద్ స్కెడ్యూల్కి. థ్యాంక్ యూ మీ ముగ్గురికి, థ్యాంక్ యూ. మీ ముగ్గురు లేకపోతే నేను ఎన్నోసార్లు డౌన్ అయ్యాను. మీరు ఆ పుష్ ఇవ్వకపోయింటే నాకు తెలిసి ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదేమో, వచ్చినా ఇంకా లేట్ అయ్యేదేమో. యా అండ్ ఇంకా నా ఫ్రెండ్స్ ఉన్నారండి, అంకం నాయుడు. వాడికి యూజువల్లీ వాడు బెంగళూరులో జాబ్ చేసేవాడు, నేను హైదరాబాద్లో జాబ్ చేసేవాడిని. లాస్ట్ 5-6 ఇయర్ నేను ఇంకా జాబ్ చేస్తున్నాను. నైట్ షిఫ్ట్ చేస్తూ నేను మార్నింగ్స్ ఆడిషన్స్ అని షూట్స్ అని వెళ్ళేవాడిని. ఆ టైంలో చాలా హెక్టిక్ అయిపోయేది, బాగా టైర్డ్ అయిపోయేవాడిని. చాలా బాధగా ఒక్కడిని ఏదో పోరాటం చేస్తున్న ఫీలింగ్ వచ్చేది. ఆ టైంలో వాడికి ఫోన్ చేసి చెప్పేటప్పుడు నా బాధను వాడి తీసుకుని, నా బాధను వాడి బాధలాగా తీసుకుని దాన్ని ఎలా కవరప్ చేయాలా, ఓవర్ షాడో చేయాలని చాలా ట్రై చేసేవాడు. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత గోపి, వాడే నా ఫస్ట్ డిఓపి, నా ఫస్ట్ డైరెక్టర్, వాడే నా ఫస్ట్ యాక్టర్. నేను ఏది చేయమంటే అది చేసేవాడు సైలెంట్గా వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ రా, నా స్టార్టింగ్ డేస్లో నువ్వు చాలా పుష్ ఇచ్చావు, థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ టు మై మూవీ టీమ్, యా నేను నాకు చెప్పాను కదా నాకు ఫ్రెండ్స్ లేరని. అలాగే నాకు రియల్ లైఫ్లో కూడా అన్నయ్య లేరు. ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఈయన ఉన్నారు చూసారా, 6 అడుగులు 2 అంగుళాలు పర్సన్, ప్రొడ్యూసర్. వస్తాను నెక్స్ట్ నీ దగ్గరికి. అయితే నాకు ఒక 3 రౌండ్స్ ఆఫ్ ఆడిషన్ జరిగింది. ఫస్ట్ ఆన్లైన్ ఆడిషన్లో ఒక 2 క్లిప్స్ చేసి పంపించమన్నారు, చేసి పంపించాను. తర్వాత ఆడిషన్కి రమ్మన్నారు. సరే అని ఆడిషన్ ఎన్నో ఇస్తాం కదా, అలాగే ఒక ఫైన్ ఆఫ్టర్నూన్ నేను మణికొండ వెళ్ళాను. వెళ్ళంగానే డోర్ ఓపెన్ చేయగానే రామని అన్న, ఎవరైనా నన్ను నా పేరుతో పిలుస్తున్నాడు, రమ్మంటున్నాడు ఏంటి లోపలికి అనుకుని లోపలికి వెళ్ళాను. అప్పటి నుంచి చెప్తున్నాను, మేబీ అతిశయోక్తిగా ఉండొచ్చేమో, హీ బికేమ్ మై రియల్ బ్రదర్. నా సొంత అన్నయ్యలా అది అయిపోయాడు అనమాట. వదిన నాకు తెలిసి నువ్వు లైవ్ చూస్తూ ఉంటావు, ఆయన సిగ్గుపడిపోతున్నాడు. బట్ యా మీ ఇద్దరికి చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న పదం, బట్ యా ఇంకా అందుమించి ఇప్పుడు ఏం చెప్పలేను. నెక్స్ట్ ఈయన ఉన్నాడు చూశారు, మాస్క్ వేసుకుని పేరు మార్చుకుని ఉన్న మిస్టర్ విస్కీ గారు. విస్కీ అన్న, సో యాక్చువల్గా ఆయన గురించి మీడియాకైనా లేదంటే మా టీమ్మేట్స్కైనా నాకు తెలిసి ఒక 50-60% తెలిసేమో, నాకు తెలిసి ఒక 5% ఎక్స్ట్రా తెలుసని అనుకుంటున్నాను. తనలో ఒక గొప్ప ఫిలాసఫర్ ఉన్నాడు, తనలో ఒక సొసైటీని చదివిన పర్సన్ ఉన్నాడు. తను ఆయన ఒక బుక్ రాశాడు యాక్చువల్లీ, 2 సైడ్స్ అని అమెజాన్ కిండిల్లో ఉంటుంది, నేను అది మొత్తం చదివేశాను. ఏంటి మనిషి ఇంత డిఫరెంట్గా ఉన్నాడు, ఇంత తేడాగా ఉన్నాడు, ఏదో సైకో అన్నాయి ఉండాలి లేదా ఏదో సైంటిస్ట్ అన్నాయి ఉండాలి, వింటలేదా, పర్లేదు నువ్వు విన్నా అని పని చెప్తా అనుకుని ఆయన గురించి నేను మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి తర్వాత ఆయన బుక్ చదివాక అర్థమైంది, తను ప్రపంచాన్ని చూసే విధానం వేరు. సో అందుకే ఆయన ఏ చేసినా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మూవీని చాలా అద్భుతంగా తీశాడు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఆబ్వియస్లీ ఆయన అనుకున్న దాంట్లో 60% రీచ్ అయ్యాను అంటాడు, అందరినీ అంతే అంటాడు, అందరికి 40-50 ఇచ్చి నాకు 60 ఇచ్చాడు, థ్యాంక్ యూ సో మచ్ దానికి. సరే అయిపోయింది ఈ గురించి తీసే. అండ్ దెన్ రవికృష్ణ అన్న, సమీర్ అన్న, వీళ్ళిద్దరితో వర్క్ చేయడం చాలా గ్రేట్ అనిపించింది. అండ్ రాజీవ్ కనకల గారు, ప్రమోదిని గారు, అండ్ మై బాయ్స్, మా టీమ్ కానీ, ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ సమీర్ అన్న గురించి ఒక మాట చెప్పాలి, ఆయన దగ్గర నేను యాక్టింగ్ నేర్చుకుంటున్నాను. మాకు ఎప్పుడైతే క్యాస్టన్ గురుకి ప్రీమియర్ వేశారో అప్పుడు నేను ఇంకా ఫిదా అయిపోయాను అనమాట. సెట్లో చూడడం వేరు, సెట్లో చేయడం వేరు, కానీ బట్ వన్స్ స్క్రీన్ మీద చూసిన తర్వాత నేను ఇంకా అసలు ఆయన యాక్టింగ్ ఫిదా అయిపోయి. ఈజ్ ఎ వెరీ ఎడ్యుకేటెడ్ యాక్టర్, ఫారెన్లో నేర్చుకుని వచ్చారు. సో ఆయన దగ్గర నేను ఇంకా స్టూడెంట్లో జాయిన్ అవుతానని జాయిన్ అయ్యాను. ఫ్యూ మంత్స్ నుంచి ఆయన దగ్గర టీచింగ్ కూడా తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, యువర్ సపోర్ట్ అండ్ గైడెన్స్ డెఫినెట్లీ హెల్ప్ మీ ఇన్ సో మెనీ వేస్. యా సో ఫైనల్లీ కమింగ్ టు మూవీ, డెఫినెట్లీ చాలా మంచి మూవీ తీసాము. అసలు ఎక్కడకి వెళ్ళినా సరే, మేము ఏ థియేటర్కి వెళ్ళినా సరే, దూరంగా ఉండి ఒక లెట్సే ఒక 30-40 ఫీట్లో ఉన్న వాళ్ళు కూడా చూసి గుర్తుపట్టి దగ్గరికి వచ్చి మీరు చాలా బాగా చేశారు అని నన్ను, మా టీమ్ని అండ్ డైరెక్టర్ని అండ్ ఈ ఎఫర్ట్ని, ఈ చేసిన ప్రయత్నాన్ని చాలా అంటే చాలా బాగా పొగుడుతున్నారు అన్నమాట. అండ్ రివ్యూస్లో కూడా చాలా మంచి రివ్యూస్ ఇస్తున్నారు. డెఫినెట్లీ ఏ వాచ్, మీరు ఈ వీకెండ్ బ్లైండ్గా వెళ్ళి చూసేయచ్చు థియేటర్లో, బ్లైండ్గా.
ఇంకా థియేటర్స్ వస్తే బాగుండు, మేము ట్రై చేస్తున్నాము. మీరు ఎంత మాకు హెల్ప్ చేసి థియేటర్స్కి వెళ్ళి చూస్తారో మేము ఇంకా షోస్ యాడ్ చేయగలుగుతాము, దాని ద్వారా మీకు ఇంకా రీచ్ అవుతాము. యా సో యా మా డిఓపి అన్న, రాహుల్ అన్న, షోయబ్ అన్న, వాళ్ళు చిన్న చిన్న టిప్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఓ ఇట్లా కూడా చేయొచ్చా నేను అనిపించేది. వెరీ కూల్ గైస్, చాలా అంటే చాలా బాగా నన్ను చూపించారు. నేను కొన్ని రివీల్ చేయలేను సీన్స్, అవి చెప్తే మా డైరెక్టర్ నన్ను అంతాడు. సో యా అవి నాకు చాలా బాగా తీశారు, దానికి నాకు స్పెషల్ అప్రిషియేషన్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. యా థ్యాంక్ యూ అందరికీ, డెఫినెట్లీ మూవీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా ఒక థ్యాంక్ యూ చెప్పారా. శ్రవంతి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు. లేదు లేదు, నాకు అర్థమవుతుంది మీ ఫీల్స్ అన్నీ కూడా. ఇట్స్ అ ఫస్ట్ ఫిలిం, ఐ విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రాజా అశోక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ హాయ్ అండి. ముందుగా నేను అడగంగానే చేసే ఉద్దేశాలు ముందుగా నేను అడగంగానే లాస్ట్లో పిలిచిన శ్రవంతి గారికి థ్యాంక్ యూ అండి. మీకే ముందు చెప్పి మీడియాకి అందరికీ హాయ్ అండి. ఫస్ట్ టైం మొన్న మాట్లాడాను కానీ మా ఒక 1 మినిట్ అన్నారు, సో ఇప్పుడు కొంచెం మాట్లాడవచ్చా ఇచ్చారు. ఓకే అలానే కూర్చోండి. సో అదే అదే యా సినిమా ఫస్ట్ టైం అరే ఆడుకుంటున్నారు. యా సినిమా చాలామందికి రీచ్ అయ్యింది, చాలామంది నేను నుంచి మంచి పాజిటివ్ టాక్ చెప్తున్నారు. నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు సినిమా చూసిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కానీ అన్ని సోషల్ మీడియాలో కానీ చాలా బాగుందని చెప్పి చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ యా సో విషయం ఏంటంటే అండి, మెయిన్గా మేమంతా చాలా ట్రై చేసి జనాలకి రీచ్ అవ్వాలని చెప్పి ప్రమోషన్స్ చేశాము మాకున్న బడ్జెట్స్లో మాకున్న లిమిట్స్లో. సో రీచ్ అయింది అనుకుంటున్నాము. కాకపోతే నిన్న మా వాడు చెప్పినట్టు ఈవినింగ్ మేము థియేటర్స్కి వెళ్ళి ఆడియన్స్ని కలవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక 1 అవర్లో మా బుక్ మై షోలో రేటింగ్ 8.9 నుండి 6.9కి పడిపోయింది. అది ఎందుకో ఏంటో మాకు అర్థం కాలేదు సడన్గా. సో మేము చాలా చిన్నవాళ్ళం అండి, అందరం కొత్త వాళ్ళం, మా ఫేస్లు ఎవరికీ తెలియవు. అయినా కానీ ప్రీమియర్కి ప్రసాద్ ఐమాక్స్లో చాలామంది వచ్చారు, అంటే లైక్ ఒక 380 స్ట్రెంత్ ఉన్న థియేటర్కి, అది ప్రసాద్ ఐమాక్స్కి ఆల్మోస్ట్ హౌస్ఫుల్, ఒక 10-20 సీట్స్ తప్ప మొత్తం హౌస్ఫుల్ అయింది. సో నేను షాక్ అయ్యాను, చేసాము ఎంతవరకు రీచ్ అయ్యింది తెలియదు, వస్తారా అనుకున్నాము. ఆ క్రౌడ్ కానీ వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు చెప్పింది కానీ విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, సినిమా చూశాక ప్రతి ఒక్కరు సాటిస్ఫై అండి, చాలా బాగుంది. అంటే క్లైమాక్స్ కానీ ట్విస్ట్ కానీ ప్రతిదీ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మ్యాటర్ ఏంటంటే అండి, నేను కూడా అందరం చాలామంది ఈ సినిమా థియేటర్లో చూడాలా అని చెప్పి ఒక డౌట్ అనేది అందరికీ ఉందండి. ఎందుకంటే చిన్న సినిమాలు వెళ్ళాలా అది ఆలోచిస్తారు. కాదండి, డెఫినెట్గా రండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది సినిమా, థియేటర్కి రండి ఈరోజు సాటర్డే ఈవినింగ్. సో మ్యాక్స్ చూడండి, థియేటర్కి రండి, మీకు డెఫినెట్గా. మేము అన్ని థియేటర్స్కి మేము వస్తాము ఈరోజు, మేము కలుస్తాము. బాగోపోతే డైరెక్ట్గా మమ్మల్ని అడగండి, డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తాము. మా ప్రొడ్యూసర్ గారైనా కానీ మేమైనా కానీ అందరూ అదే చెప్తున్నాము, థియేటర్కి రండి ఈరోజు, ఈరోజు సాటర్డే. ఇది ఎంతవరకు ఎంతమందికి రీచ్ అవుతుందో నాకు తెలియదు. మేము మ్యాక్స్ అన్ని థియేటర్స్ కవర్ చేస్తాము. సినిమా నచ్చలేదంటే ఆన్ ది స్పాట్ అక్కడే మేము మనీ అనేది రిటర్న్ చేస్తామండి, డెఫినెట్గా. ముందుగా మా టీం అందరికి థ్యాంక్ యూ అండి. మా విస్కీ గారు, విస్కీ గురించి కానీ మా ప్రొడ్యూసర్ గారి గురించి కానీ ఎక్కువ చెప్తే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ముందుగానే నాకు వార్నింగ్ ఇచ్చారు. సో అయినా కానీ చెప్పాలి, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. అండ్ మా డిఓపి గారు రాహుల్ గారికి, అండ్ మా షోయబ్ అన్న థ్యాంక్ యూ అన్న. నేను సినిమా చూశాను, జనరల్గా నేను ఒక 100 మిస్టేక్ నేను చేసినట్లు నేనే ఒక నాకు 70 మిస్టేక్స్ నేను జనరల్గా నేను చూసుకున్నాను. ఆ రోజు నాకు మీరు చెప్పారు కొన్ని, అవి నేను ఈరోజు నేను రియలైజ్ అయ్యాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కోఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ. అండ్ వెంకీ, వెంకీ నేను గత 4 ఇయర్స్ నుంచి భారీగా ఆడిషన్స్కి తిరుగుతూ ఉంటాం.
ఒక్కడనే వచ్చాను నార్మల్గా ఇక్కడికి. ఇక్కడికి నాకు మనోడు ఫ్రెండ్ అయ్యాడు. సో అప్పటి నుంచి ఇద్దరం కలిసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. అట్లానే వ్యవస్థ అనే వెబ్ సిరీస్లో కూడా ఆనందరంగ గారు నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. సో దాని ద్వారా నేను నాలో ఉన్న యాక్టర్ని వీడు అంటే చాలా సినిమాలు చేశాను బిఫోర్ కనిపించుంటే వెళ్ళిపోవటం చిన్న చిన్నవి చేశాను. ఒక యాక్టర్గా వీళ్ళు యాక్టర్ ఉన్నాడని పబ్లిక్ గుర్తించేలాగా కానీ తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ నంబర్ కదా జనరల్గా వాళ్ళు కూడా ఉన్నాడు అని చెప్పి యాక్టర్ ఉన్నాడు వీడు చేయగలడని నమ్మటానికి ఒక అవకాశం ఇచ్చిన ఆనందరంగ గారికి. అండ్ ఈరోజు థియేటర్లోకి ఎప్పుడూ థియేటర్లో అలా కూర్చొని చూసే నేను, అటు సైడ్ కూర్చొని చూసే నేను, ఈరోజు ఇటు నుంచి ఆ క్రౌడ్ని వచ్చిన వాళ్ళు చూసిన చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా డిఫరెంట్గా అనిపించింది అంటే చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమ్ని అది ఇక్కడ దాకా రావడానికి నాకు చాలా హెల్ప్ చేసిన మా భరత్ గారికి, మా విస్కీ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ సారీ ఇంకొక ఒక్కో మాట నా పర్సనల్గా, లేదు ప్లీజ్ ఒక చెప్పాలి లేదు చెప్పాలి వినాలి మీరు ఇది వన్ మినిట్. అదే యాక్చువల్గా నాకు మా సవా ఇక్కడ దాకా నాకు రావడానికి నన్ను ఎప్పుడూ నన్ను నమ్మి పుష్ చేసి నిన్న నన్ను సినిమా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పేరెంట్స్. మా పేరెంట్స్కి థ్యాంక్ యూ సో మచ్. నా కాలేజ్ డేస్లో నేను కాలేజ్లో ఉన్నప్పుడు నేను చేసే చిన్న చిన్న స్కిట్లు కానీ ఇవి అవన్నీ చూసి నన్ను నువ్వు సినిమాల్లో ట్రై చేయని చెప్పి నా ఇంట్రెస్ట్ని పుష్ చేసిన మా విశ్వప్రగడ శ్రీనివాస్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా మూర్తి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డిఓపి రాహుల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా బంధువులకి థ్యాంక్స్. నా పేరు రాహుల్ మాచినేని. నేను ఈ సినిమాకి డిఓపిగా వర్క్ చేశాను. ఒక 1.5 ఇయర్ బ్యాక్ విస్కీ గారు ఇండియాకు వచ్చిన తర్వాత వాళ్ళ బ్రదర్ నాకు ఫ్రెండ్ అన్నమాట. సో అలా తనతో పరిచయం నాకు. ఆ ట్రావెలింగ్ అనేది సినిమా ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ 7 మంత్స్ వరకు ప్రీ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్ టైంలో కూడా బాగా టైం స్పెండ్ చేసి సినిమాని బాగా తీసామనే అనుకుంటున్నాం. అండ్ రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ నేను చెప్పేది ఏంటంటే థియేటర్కి రండి ప్లీజ్, థియేటర్కి వచ్చి చూడండి సినిమా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దేవుడు భయ్య అక్క భరత్ గారిని మాట్లాడాల్సిన గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. మిడిల్కి రారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఇవాళ వర్క్షాప్ పట్టిన సరే అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మీడియా వాళ్ళకి. సో ఇది థ్యాంక్స్ మీట్ అని ఎందుకు చెప్పామంటే ఈరోజు ఈ స్టేజ్లో ఉండటానికి త్రూ అవుట్ ది ఫిల్మ్ త్రూ అవుట్ మై లైఫ్ చాలామంది హెల్ప్ చేశారు. నేను చాలా మాటల కంటే లైక్ యాక్షన్స్లో వాళ్ళకి రిటర్న్ ఇస్తే నాకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. బట్ టుడే ఐ హ్యావ్ టు నేమ్ ఫ్యూ పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ స్టార్ట్ విత్ మై ఫ్యామిలీ, మా మదర్ అండ్ ఫాదర్. వాళ్ళు నేను ఎప్పుడు ఏం చేద్దాం అనుకున్న సరే ఎప్పుడు కాదని లేదు వాళ్ళు. సో చాలా ఇప్పుడు కూడా మన సినిమాకి నేను ప్రొడ్యూసర్ అయినా సరే వాళ్ళకి ఇప్పుడాకా చెప్పలేదు ఆ మాట నేను సినిమాలో డబ్బులు పెట్టానని చెప్పి. సో వాళ్ళకి మొన్నే తెలిసింది, దానికి కూడా వాళ్ళు ఏం అనలేదు. సో వాళ్ళకు చాలా సపోర్టింగ్గా ఉన్నారు. థ్యాంక్ యూ. సెకండ్ వచ్చేసి మా అంటే సెకండ్ ఫస్ట్ అని కాదు, సెకండ్ వచ్చేసి మా వైఫ్. నాకు 2 ఇయర్స్ బ్యాక్ జాబ్ కూడా అన్నీ వదిలేసి కెనడా నుంచి ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు లైక్ 6 మంత్స్ జాబ్ ఉండే కానీ తర్వాత జాబ్ పోయింది. సో ఈ 2 ఇయర్స్ తనే జాబ్ చేస్తా. ఐ హ్యావ్ ఎ కిడ్ కుషాంక్, తను చూసుకుంటా కెండాలని ఉంది. నన్ను ఫైనాన్షియల్గా మోరల్గా చాలా అప్స్ అండ్ డౌన్స్ అని తను చాలా సపోర్ట్ చేసింది. థ్యాంక్స్ టు మై వైఫ్ కీర్తి, ఇంకా మా సిస్టర్ సుజని, మా మగదల్ భావన, ఇంకా మై ఫ్రెండ్స్ లైక్ దీపక్, శశి, వంశీ, ఇంకా మా అక్క స్వర్ణ, మా బ్రదర్ రాజా. సో అందరూ లైక్ త్రో దిస్ జర్నీ ఎప్పుడు వాళ్ళని నేనేం అడగకుండానే అందరూ లేదురా నువ్వు తీసుకో నువ్వు చెయ్యి, నువ్వు చేయాలనుకుని చెయ్యి అని చెప్పి వాళ్ళు చాలా సపోర్టింగ్గా ఉన్నారు. ఫైనాన్షియల్లీ మోరల్లీ ఏ టైంలో ఏ ప్రెషర్ పెట్టలేదు. అది చాలా హ్యాపీగా ఉంది. ఎవరైనా నేమ్స్ మిస్ అయితే ఏమనుకోకండి, బట్ ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి హూ వాజ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ త్రూ అవుట్ మై లైఫ్. సో థ్యాంక్ యూ. సెకండ్ వచ్చేసి మూవీ టీంకి వస్తే పెద్దలు ఇష్టం ఉంటుంది. సో ఐ స్టార్ట్ విత్ మా రాహుల్ భయ్ తోటి. ఎక్కడ ఉన్నాడు రాహుల్ భయ్య? సో
ఫస్ట్లో ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఈ స్టోరీ ఫారెన్లో జరుగుతారు అన్నప్పుడు లైక్ వీ థాట్ లైక్ పర్టికులర్ లైటింగ్ కావాలి, పర్టికులర్ సెటప్ కావాలని చెప్పి ఇలాగా అనుకుంటా ఉండే. అలా ఉన్నప్పుడు తనకు చెప్తా ఉంటే తను కూడా అండర్స్టాండ్ చేసుకుని, ఈవెన్ డో వీ హ్యావ్ లిమిటెడ్ ఈక్వేషన్స్ అండ్ లిమిటెడ్ రిసోర్స్ అయినా సరే తను ఉన్న దాంట్లో వాట్ ఎవర్ వీ కెన్ డెలివర్ వీ డెలివర్ ద బెస్ట్. ఇప్పుడు రివ్యూస్లో కూడా మీరు చూడొచ్చు తన గురించి స్పెషల్ మెన్షన్ ఉంటుంది, అంటే బాగా చేశాడు బాగా చేశాడు అని చెప్పి. తనతో పాటు సపోర్టింగ్ షోయబాయ్ కూడా, షోయబాయ్ ఇస్ మోర్ లైక్ ఎ బ్రదర్. తను ఎప్పుడు చాలా సపోర్టింగ్గా, అంటే చాలా విషయాలు తెలుసుకున్నాను కెమెరాల గురించి, లైక్ వాట్ ఆర్ ద థింగ్స్ గో ఆన్ అండ్ ఎవ్రీథింగ్. మా ఎడిటర్ నరేష్ ప్రొఫెషనల్, ప్యూర్లీ ప్రొఫెషనల్ గై, వాళ్ళు ప్రొఫెషనల్ అంటే మరీ అలా కాదు. సో బట్ హీ ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్, మూవీ మీద చాలా ఎఫర్ట్స్ పెట్టి మూవీని ఫస్ట్ నుంచి చాలా ట్రస్ట్ చేసి ట్రైలర్ కట్ కూడా తనే చేశాడు. లైక్ ట్రైలర్కి లైక్ బెస్ట్ రీచ్ వచ్చింది ట్రెండింగ్ అండ్ యూట్యూబ్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ టు నరేష్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్, తనకి తెలుగు రాదు సో ఐల్ సే ఫ్యూ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్. ప్రశాంత్ పర్సనల్లీ ఐ వాంటెడ్ థ్యాంక్ యూ, ఎందుకంటే లైక్ అగైన్ తెలుగు వస్తుంది, ఎందుకంటే విస్కీ ఆల్వేస్ సేస్ ఫస్ట్ క్రెడిట్ గోస్ టు యూ అండ్ ఆఫ్టర్ యూ ఐల్ టేక్ ద క్రెడిట్ అన్, దట్స్ వాట్ హీ సేస్ అబౌట్ ద ఫిలిం. సో వితౌట్ యూ ద ఫిలిం వోంట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ రీచ్. ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ పర్సనల్లీ బికాస్ ఎవ్రీబడి హూ కమ్స్ అవుట్ ఆఫ్ ద థియేటర్ దే టాక్ అబౌట్ యూ ఓన్లీ, హూ ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్, హూ ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. I thought you should become like A.R. Rahman or somebody like that one day. Arvind Meenan, he's our sound mixer. Like he's another professional guy. He also doesn't know Telugu Raditanki. So like purely very, very supportive. He understood complete what is a mood to set for the film and everything. Whenever we went for mixing and everything, usually we have so many corrections, but with him we don't have much corrections. He just understood whatever needs for the film. Inka sing sound Sai, tanu like we had a good bond together. Tanu sing sound chese cinema ki like he's always been sing sound, sound design, foley anni tane manage chesaru. So he's always been like very supportive. Movie in first cut chusinappudu like he not over 1 hour sap maatladadu movie gunchi tan aina tan kanipichina feelings ivanni ni, thanks to him. సో మా క్యాస్ట్ రవికృష్ణ గారు, బ్రో మీరు ఇవాళ ఇక్కడ ఉంటే బాగుండేది, ఎందుకంటే మీరు శ్రీలంకలో ఉన్నారని తెలుసు, యువర్ అండ్ అదర్ షూట్, బట్ థ్యాంక్ యూ బీయింగ్ ఫర్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. మీ ప్రొఫెషనలిజము, మీ అండర్స్టాండింగ్ ఆల్వేస్ బీన్ వెరీ కైండ్, థ్యాంక్ యూ. సమీర్ బ్రో గురించి ఆల్రెడీ చాలా మన మనీ చెప్పాడు, ఐ డోంట్ హ్యావ్ సంథింగ్ న్యూ టు సే, బట్ He's very passionate. Our word maybe defines him emo kaani, but like he's always wanted to we trust in the film, we have to get more reach annatu tanu baaga push chestuntadu eppuduni. Again the boys gunchi anta cheppina takkuve ee roju inta promotion raavatanike kaaranam kuda vachesara apude ee roju promotion raavatanike kaaranam kuda veelle. So inta day and night ideas annu kuchuni నైట్ 11 గంటలకు ఫోన్ చేసుకొని మాట్లాడుతుంటారు మామూలుగా. యా సో థ్యాంక్స్ టు ద బాయ్స్ అండ్ విస్కీ గురించి మీకు తెలిసిందే. సో హీ ఈజ్ ఆల్వేస్ హీ ఈజ్ నవ్ ఎ బ్రాండ్ రైట్ నౌ. సో తను అనుకున్నది అనుకున్నట్టు చాలా బాగా తీసాడని నేనైతే బిలీవ్ చేస్తున్నాను, తనకి ఏమనిపిస్తున్నా నాకు తెలియదు కానీ. సో ఎండ్ ఆఫ్ ది డే ఐ జస్ట్ టెల్ యూ స్టోరీ. మేము కెనడాలో ఉంటాము, టెంపరేచర్ ఇస్ అరౌండ్ -50 మేము ఉండే ఏరియాలో ఒక టైంలోనే. సో వాటర్ బయటికి ఇలా విసిరితే కిందకి ఐస్ క్యూబ్స్ అయిపోతాయి అనమాట. సో దట్స్ హౌ కోల్డ్ ఇట్ ఈస్. సో ఒకరోజు ఒక తెలుగు సినిమా వస్తుంటే నేను ఒక 600 kilometers అదే కోల్డ్ ట్రావెల్ చేసి వెళ్ళి సినిమా చూశాను నేను. అంటే ఐ వెంట్ లైక్ 6 hours జర్నీ, 6 hours బ్యాక్, అంటే అక్కడ 120 స్పీడ్ లిమిట్. సో టోటల్ 1 day ఐ జస్ట్ వెంట్ టు వాచ్ ఏ ఫిలిం. దట్స్ హౌ మచ్ ఐ ట్రస్ట్ ఇన్ థియేటర్ ఎక్స్పీరియన్స్. దట్స్ అదేదో పెద్ద బడ్జెట్ సినిమా ఇలా అనుకోకండి, జస్ట్ హారర్ ఫిల్మ్ అంటే అది. బికాజ్ మేము కెనడాలో ఒక స్మాల్ టౌన్లో ఉంటుండే, అక్కడ కొన్ని ఫిల్మ్స్ వచ్చేవి కాదు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు సీ దట్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్, దట్స్ ఐ వెంట్ టు ద థియేటర్. సో ఆల్ ఐ ఆస్క్ ఈజ్ ప్లీజ్ వర్షం పడుతుందని చెప్పి ఆగిపోకండి, జనాలు ఏం చెప్తుందో నమ్మకండి, ఒకళ్ళు వచ్చి ఈ సినిమా బాగోలేదు ఈ సినిమా బాగుంది ఎవరిని నమ్మకండి. యూ వాచ్ ఎ ఫిల్మ్ అండ్ థియేటర్కి వచ్చి చూస్తేనే మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ అవర్ ఫిల్మ్ ఈజ్ మెంట్ ఫర్ థియేటర్.
చాలామంది అన్నారు లైక్ ఆన్లైన్లో చూసిన ల్యాప్టాప్లో చూసిన ఎక్స్పీరియన్స్ కాదు, ఎందుకంటే సౌండ్ ఆ మ్యూజిక్ గురించి చాలా స్పెండ్ చేసాం మేము, డబ్బుల గురించి అంటలేదు, చాలా ఎఫర్ట్స్ పెట్టారు మామూలుగాని. సో వర్షం పడినా సరే మీరు యూ వాంటెడ్ హ్యావ్ ద బెస్ట్ లైఫ్, లైక్ యూ వాంట్ హ్యావ్ ఎ బెస్ట్ ఆఫ్ 2 hours ఆఫ్ యువర్ లైఫ్ అంటే కమ్ టు థియేటర్, ఎక్స్పీరియన్స్ ఎ ట్రూ స్టోరీ జస్ట్ ఇన్ థియేటర్స్, యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. కొంతమంది ఎమోషన్స్ గురించి మాట్లాడుతుంటారు, అంటే ఈ సినిమాలో ఇలాగుండి అలాగుండి అది ఇది అని చెప్పి, ఎవరిని నమ్మకండి, బికాజ్ నేను ఒకలా ఏడుస్తాను, నువ్వు ఒకలా ఏడుస్తావు, ఇంకొకటి ఇంకోలా ఏడుస్తాడు. సో ఒకళ్ళు వచ్చి ఇది ఇలా ఉంది అది అలా ఉంది అని ఎవరిని నమ్మకండి, మీరే చూసి మీరే డెసిషన్ తీసుకోండి. మేము నిన్నంతా థియేటర్స్కి వెళ్ళి చాలామంది కలిసాము, ఫ్రీగా కొంతమందికి టికెట్స్ కూడా ఇచ్చాము, బికాజ్ నోబడీ నోస్ అవర్ ఫిల్మ్, చాలామందికి తెలియదని చెప్పి అన్నారు. కానీ సర్ప్రైజింగ్లో కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఫ్రీగా టికెట్స్ తీసుకోలేదు వాళ్ళు, వాళ్ళు అన్నారు నేను వెళ్ళి తీసుకుంటా బ్రో, మీరు చాలా కష్టపడి సినిమా చేసారు, ప్రమోషన్స్ కూడా ఫాలో అయ్యాము, మీలో మాకు జెన్యున్టీ కనిపిస్తుంది, మేము ఫ్రీగా తీసుకోము, టికెట్ తీసుకుంటాం అని చెప్పి వెళ్ళి టికెట్ కొనుక్కుని వాళ్ళు సినిమా చూశారు. దాని తర్వాత కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ మాట్లాడారు మాతోటి, సినిమా చాలా బాగుంది చాలా బాగుంది, ప్లీజ్ కంటిన్యూ డూయింగ్ ప్రమోషన్స్ అన్నారు. సో మన క్యాస్ట్లో ఒకళ్ళు ఆటో డ్రైవర్ గురించి చెప్తున్నాడు నిన్న, హ్యాట్స్ ఆఫ్ ద డైరెక్టర్, ఆటో డ్రైవర్ సినిమా చూసి నిన్న నైట్ సప్తగిరిలోని, హ్యాట్స్ ఆఫ్ ద డైరెక్టర్ చాలా బాగా తీసేట్ సినిమా, అసలు ఆ డైరెక్టర్ ఎవరు నాకు తెలియదు కానీ అని చెప్పి అంటున్నాడు. దిస్ ఈజ్ ద కామన్ ఆడియన్స్ రెస్పాన్స్, ఇదేది ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది కాదు ఏం కాదు. సో ఆల్ ఐ వాంటెడ్ టు సే ఇస్ మనకి చిన్న సినిమాల పరిస్థితి మీకు తెలిసిందే ఇప్పుడు, మహా అయితే 1 week ఆటే థియేటర్లోని, మీరు ఓటీటీలో చూద్దామనుకుంటే చూడండి, ఓటీటీలో చూసినా మాకు హెల్ప్ అవుతుంది, దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ ఐ ట్రూలీ ఆనెస్ట్లీ కంప్లీట్లీ బిలీవ్ దిస్ ఫిలిం ఈజ్ మెంట్ ఫర్ థియేటర్ ఎక్స్పీరియన్స్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్, జస్ట్ ఎ ప్యూర్ ఎక్స్పీరియన్స్ అండ్ యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ ఇన్ అ థియేటర్ ఇన్ అ డార్క్ రూమ్ విత్ స్ట్రేంజర్స్. ప్లీజ్ డూ కమ్ టు థియేటర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం విస్కీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఒక ప్రామిస్ చేశారు మాస్క్ తీసే మాట్లాడతానని చెప్పి, మీకు పెళ్ళైందా బేసిక్గా, లేకపోతే అమ్మాయి దొరకద్దని నేను చెప్పేస్తాను మీరు మాస్క్ తీయకపోతే. ఎవరు చూస్తుంటే అమ్మాయిలు, నా నంబర్ వచ్చేసింది 9848022238. ఇవాళ కూడా చూపించట్లేదా మీ ఫేస్ని మాకు? మీరేమో మాస్క్ పెట్టుకొని ఉన్నారు, వీళ్ళు మాట్లాడుతుంటే మాకు నవ్వులు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి, మీరు నవ్వుతుంటేనేమో హ్యాపీగా లోపలికి అనిపించట్లేదు, ఎలా ఇలా అయితే? మాస్క్ తీసేనండి, ఇమిగ్రేషన్లో అరెస్ట్ చేస్తారండి, ఆ బర్త్డే బంప్స్లో చచ్చిపోతాడు కదా, చంపింది నేను వన్ ఆఫ్ ద పర్సన్. పర్లేదు ఇప్పుడు చూపించండి, సినిమా రిలీజ్ అయిపోయింది కదా, పర్లేదు. రిలీజ్ అయిపోయిందండి ఇప్పుడు. అయినా కూడా చూపించరా మీరు మీ ఫేస్ని? లేదండి. ఎందుకు ఎందుకు రీజన్ చెప్పండి నాకు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది, థ్యాంక్స్ మీట్ పెట్టుకున్నాము. మూడు చెప్తా. చెప్పండి. ఒకటి, ఇంతవరకు అయితే మా ఫ్యామిలీకి అయితే తెలియదు, నేను బేసిక్ మా ఫ్యామిలీకి నచ్చదండి ఇండస్ట్రీకి రావడం తీయడం ఇదంతా. సో వాళ్ళని ఎందుకు ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా చేశారు, అండ్ యూ గాట్ దిస్ వండర్ఫుల్ రిలీజ్ అండ్ యు ఆర్ గెట్టింగ్ గుడ్ రెస్పాన్స్, అండ్ ఇప్పుడు చూపించడానికి ఏమవుతుంది? అదే, డబ్బు కూడా వస్తుంది అనుకుంటున్నా, ఒక 2-3 days డబ్బు కూడా రిటర్న్ అవ్వగానే మాస్క్ ఏంటండి మొత్తం తీసేస్తాను మీకోసం. హాయ్ అండి, అందరూ ఫ్యామిలీని బొగిడారు, నేను ఒంటరిని. సో ఈ సినిమాకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఎంటైర్ క్రెడిట్ గోస్ టు దోస్ బాయ్స్. వాళ్ళు ఇందాక అన్నట్టు చిన్న సినిమాలు బయటకు కనిపించడమే కష్టము, కానీ మా సినిమా కనిపించి ఇంత నాయిస్ చేసి బయట జనాల్లో తిరుగుతుందంటే మెయిన్ క్రెడిట్ గోస్ టు బాయ్స్. సో వాళ్ళ వల్ల ఇదంతా. అండ్ ఎవ్రీ థ్యాంక్ యూ మీట్లో అందరూ చెప్తారు మా సినిమా బాగుంది 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 అని, ఇందాక మా బాయ్స్ కూడా అంటున్నారు. మా మాటలు నమ్మకండి, చాలా రివ్యూలు వచ్చాయి కదా బయటికి, చూడండి ఒకసారి ఆ కంపారిజన్ ఆర్ వాట్ ఎవర్ ఒకసారి చూసుకోండి ఎలా ఉందనేది. ప్లస్ అట్ ద సేమ్ టైం ఆ థియేటర్కి వెళ్ళి ఎవరినైనా అడగండి, ఆ శాంపుల్ సైజ్ చూడండి. సో అక్కడే మీకు అర్థమైపోద్ది సినిమా బాగుందా లేదా అనేది. మేమైతే కంటిన్యూస్గా మొన్న రాత్రి నుంచి ప్రీమియర్ ప్రసాద్ ఐమాక్స్లో ఫుల్ క్రౌడ్తో చూసాము, ప్లస్ ఆ థియేటర్స్ అన్నీ తిరుగుతాను. మా చుట్టుపక్కల అయితే మేము ఉన్నామని కాదు, కానీ జనరల్ నేను దగ్గర ఉంటే నాతో మాడతారని చెప్పి నేను దూరంకి వెళ్ళిపోతాను. ఆయన కూడా నా దగ్గరికి వచ్చి పర్సనల్గా చాలామంది
మాడుతున్నారు, చాలా బాగా తీశారని చెప్పి. అదొకటి. ఇంకొకటి, సినిమాలో ఒక ఒక చిన్న చిన్న ఇష్యూస్ చెప్తున్నారండి. ఒకటేంటంటే, ఒకే ఇంట్లో జరుగుతుంది కదా అని అంటున్నారు. ఇంటెన్షన్ కూడా అదే అండి. ఇంటెన్షన్ నేను ఆ రోజు అయితే ఎలా ఫీల్ అయ్యానో, ఆ రోజు నేను నా ఫ్రెండ్స్ బర్త్డే బంప్స్లో చేసుకుంటూ చేసుకుంటూ చచ్చిపోతే ఇల్లు వదిలి బయటకు వెళ్ళాలంటే భయం వేసేది, బెల్లు కొడితే భయం వేసేది, డోర్ తీసి చూద్దామంటే అవతలోడు ఏమైనా చేస్తాడో, లైఫ్లు పోతాయని భయం వేసేది. ఆ ఇంటెన్షన్తో ఫిలిం తీశాను. అంతేగాని బడ్జెట్ కాంప్రమైజ్ ఎంత కాదండి. ఇది ఒక కాన్సెప్ట్ ఫిలిం, అదొకటి. ఇంకొకటి మెయిన్గా ఏంటంటే, ఇంత ఇది అందరికీ రీచ్ అయ్యేలాగా చేసి జనాలు డిసైడ్ చేస్తే బాగుంటుంది అనుకున్నాము. అదే నిన్న ఈవినింగ్ అంతా అదే మాకు అదే అండి. ఇందాకన్నట్టు యుఎస్లో జాబ్ వదిలేసి ఒక సేవింగ్స్ అంతా తీసుకొని ఇక్కడికి వచ్చి ఏ కాంటాక్ట్స్, హైదరాబాద్ ఎలా ఉంటుందో కూడా తెలియదు, వచ్చి టీమ్ని బిల్డ్ చేసుకొని ఫిలిం అయితే తీసాము. తీసిన తర్వాత ఈవెన్ రిలీజ్ కూడా ఆల్మోస్ట్ ఓన్గానే వెళ్తున్నాము, ఆ స్క్రీన్స్ ఈ స్క్రీన్స్ అని. సో మా స్ట్రెంత్తో మా పవర్ ఏంటో తెలియదు, కానీ నిన్న ఈవినింగ్స్ అయితే మాకు యాక్చువల్గా షోస్ చాలా ట్రై చేసాం, కానీ చాలా చాలా కష్టమైంది దొరకడము. ఒకవేళ మీలో ఎవరైనా పెద్దోళ్ళు కానీ పవర్లో ఉండేవాళ్ళు కానీ మీకు ఒకవేళ నచ్చితే ఫిలిం, టాక్ మంచిగా ఉందని అనిపిస్తే మాకు ఈవినింగ్ షోస్ ఏమైనా హెల్ప్ చేస్తే మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా మేము ట్రై చేస్తూనే ఉన్నాము. ఇదొకటైతే మేము షోల కోసం తిరుగుతూ ఉంటే అట్ ద సేమ్ టైము వితిన్ 1 అవర్ మా బాయ్స్ చెప్పినట్టు ఆ టైంలో షోస్కి లేవు. ఒక గంటలో ఐ బుక్ మై షో రేటింగ్ 9 నుంచి 6.8కి వచ్చిందండి వితిన్ 1 అవర్. 9 నుంచి 8.4 రాగానే మేబీ జనాలకు నచ్చలేదేమో, దట్స్ ఫైన్ అని అనుకున్నాను. కానీ మళ్ళీ వెంటనే ఇంకో 2 మినిట్స్కి 7.8. నేను ఎవరికి కాల్ చేసి అరే ఏంటిది అని అంటే మళ్ళీ వెంటనే 7.4, మళ్ళీ 7.2. అసలు ఎవరు ఏంది, అసలు మా సినిమా ఏంటి, యాక్చువల్ ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్లోనే ఉంది అసలు ఏంటి, ఏం జరుగుతుంది అనేది. మేమంత పెద్దోళ్ళం కాదండి, చిన్న ఫిలిము. ఈ ఫిలిం ఆ సర్కిల్లో ఒకటి ఇంపాక్ట్ చేస్తుంది కానీ పెద్దగా ఇంపాక్ట్ చేయదు హోప్ఫుల్లీ. అదొకటి. ఇంకేమన్నా? యా అంతే అండి. సో ఫైనలీ థియేటర్స్ లింగా నడుస్తుంది, ప్లీజ్ గో వాచ్ ఇన్ థియేటర్స్. రివ్యూస్ అవన్నీ చూడండి, ఆల్రెడీ థియేటర్స్కి వెళ్ళిన వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు చెప్తారు టాక్. యా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకసారి పిక్చర్ కావాలి, ఒక గ్రూప్ పిక్చర్. అండ్ భరత్ గారిని కూడా జాయిన్ అవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం పిక్చర్కి. ప్లీజ్ షోయబ్ గారు ప్లీజ్ జాయిన్ అవ్వండి. భరత్ గారు ప్లీజ్ జాయిన్ అవ్వరా పిక్చర్ కోసం. అండ్ ఈ 5 బాయ్స్ని అండ్ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హ్యావ్ అ క్యూ అండ్ విత్ మీడియా. చైర్స్ వేసారా? చైర్స్ 7 చైర్స్ వేయండి. Thank you.
వెళ్ళింది. హలో అండి, అందరికీ కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే హ్యాపీడేస్ మూవీ వచ్చినప్పుడు జనాలు ఎంత కొత్త ఫేసెస్, మీరు కూడా అంతే కొత్త ఫేసెస్. ఐఎమ్ నాట్ కంపేరింగ్ ఫిలిమ్స్, ఆ ఫిలిమ్తో ఈ ఫిలిమ్తో కంపేర్ చేయట్లేదు, బట్ మీ అటెంప్ట్కి మాత్రం నిజంగానే గ్రేట్ అటెంప్ట్ అని చెప్పాలి. అంత జరిగి రియల్ స్టోరీ, ఇప్పుడు ఇందాక శ్రవంతి గారు చాలా చెప్తున్నారు ఫేస్ రిమూవ్ చేయండి, ఐ మీన్ రివీల్ చేయండి, రివీల్ చేయండి అని చెప్పి, చేస్తే ఇమిగ్రేషన్లో పట్టుకుంటారండి అని చాలా అంటే జోయల్గా కామెడీ చేస్తూ ఉన్నారు. అంటే సినిమా చేసినప్పుడు మీరు ఇట్స్ లైక్ మోర్ ఓవర్ పర్సనల్ క్వశ్చన్ మీకు, అంటే ఇప్పుడు దాకా చూపించలేదు, ఎంత చూపించినప్పటికీ కూడా ఎవరి ద్వారానైనా వెళ్ళి ఇది మీ ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ లాగా ఉందని పేరెంట్స్ దాకా తెలిస్తే అప్పుడు మీ తీసుకునే కాల్ ఏంటి? మీరు పేరెంట్స్కి తెలిస్తే మోస్ట్లీ వాళ్ళ రియాక్షన్ మీద డిపెండ్ అవుతుందండి. అంటే ఇప్పుడు గాడిదలాగా పెరిగాను కాబట్టి కొట్టరు ఫిజికల్గా, బట్ ఆ మాటలు అంటారు, ఆ మాటలు నేను తీసుకోలేను, అదొక్కటే తప్ప. ఇంకా ఈ ఫేస్ రివీల్ అన్నది మీరు చేయదలుచుకోలేదా? ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో కానీ రీల్స్లో కానీ అన్నింటిలో కానీ ఇదేం టైప్ ఆఫ్ ప్రమోషన్ రా, మాస్ ప్రమోషన్ అనే ఒక యాంగిల్లో వెళ్ళిపోయింది, చాలా వైరల్ అయింది. మెయిన్ థింగ్ అదే చెప్పాలంటే ఈ మాస్ కాన్సెప్ట్ ఎందుకు అంటే అది బాగా వైరల్ అయింది. ఇంక ఇప్పటికైనా రివీల్ చేద్దాం అనుకుంటున్నారా, అసలు చేయొద్దు అనుకుంటున్నారా? అదొక రీజన్. ఇంకోటి నేను కొద్దిగా ప్రైవేట్ పర్సన్ అండి, నాకు జనరల్గా అది హేతి నా డైరెక్టరా, హేతి నీ యాక్టరా, నాకు అలాంటివి నచ్చవు. సో హాయ్ అండి. హాయ్. బర్త్డే బాయ్ చూసాం కానీ చాలా ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అనిపించింది. ఇప్పుడు గట్టిగా ఎమోషనల్ బ్లాక్ బస్టర్, ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. యా, అంటే ఇప్పుడు దీంట్లో కొన్ని మీరు చెప్పిన తర్వాత కొంచెం డౌట్స్ వచ్చాయి. సో ఇప్పుడు మీరు ఈ మటర్ చేసిన దాంట్లో మీరే ఉన్నారు, ఒప్పుకున్నారు ఇప్పుడు సంథింగ్ అనాథమ్ముల్లో, అంతే కదా? సో అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్ అడుగుతున్నా, ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ని మోసం చేసినట్టే కదా సంథింగ్, ఓకే మీ సిస్టర్కి అలా జరిగింది కాబట్టి సంథింగ్, ఓకే ఒక వన్ వేవ్ కరెక్టే, కానీ ఫ్రెండ్స్కి తెలియకుండా అలా చేయడం అనేది ఎంతవరకు రైట్ అనుకుంటారు? యాక్చువల్గా తప్పే అండి. ఇంకొకటి, నేను అన్నదమ్ములు ఒకరిని నేను కమిట్ అవ్వలేదు అని మీరు మటర్ అన్నారు కదా, అదే ఆ ఫ్రెండ్స్లో ఒకరు ఉండొచ్చు కదా, చేసిన వాళ్ళు ఒకరిని మీరు చెప్పారు కదా, చేసిలో ఒకరు కానీ అన్నదమ్ములు కాదు కదా. ఓకే సార్, ఫైన్, ఓకే. సో అది కమిట్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం మీరు చెప్పింది, మీరు చెప్పింది 100% నిజమండి. అన్నదమ్ముల స్వార్థం కోసమో, వాళ్ళ పెయిన్ కోసమో, వాళ్ళ రివెంజ్ కోసమో వీళ్ళ లైఫ్లు తాకట్టు పెట్టాలా అనేది డెఫినెట్గా రైట్ క్వశ్చన్. బట్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి చంపి తప్పించుకోనికి వేరే దారేంటి, ఏముంది, ఏం చేయగలరు వాళ్ళ పవర్లో అనేది. లైఫ్ ఎప్పుడో అలాగే జనరల్ కొద్దిగా అన్ఫేర్గానే ఉంటుంది. సో ఇలా సో లాస్ట్లో మళ్ళీ డిస్క్రిమినర్లో ఆ అమ్మాయి ఫోటో చూపించారు. సో అది చూసినప్పుడు ఖచ్చితంగా అందరూ ఆ అమ్మాయి ఎవరు అని సెర్చ్ చేస్తారు కదా, తెలుస్తూ కదా ఫ్యామిలీ గురించి, మరి అప్పుడు రియాక్షన్? ఆ ఫ్యామిలీ దగ్గర నుంచి అయితే నేను రైట్స్ తీసుకున్నానండి. ఆ ఫ్యామిలీ ఎందుకంటే నేను ఫోటో వేయాలంటే రైట్స్ తీసుకోవాలా, ప్లస్ వాళ్ళందరికీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలా, అవన్నీ అయితే చేసాము. ఆ ఫ్యామిలీ నుంచి అయితే కంప్లీట్గా రైట్స్ తీసుకున్నాను. అట్ ద సేమ్ టైము ఏమిందో నిజం అందరికీ తెలిసిన, మీరు సినిమా చూసింటారు కాబట్టి ఎవరిది ఎవరిది తప్పు లేదు, ఎవరు రైట్ లేరు సినిమాలో. సో అందరికి అన్నీ తెలిసినా ఇప్పుడు నేను వాళ్ళు వెళ్ళి కొత్తగా ఏది చేసి డిస్టర్బ్ చేసి డ్యామేజ్ చేసి అంత మీకు సినిమా చూసి అర్థమవుతుంది. సో అట్లాగే దీంట్లో సీనియర్ యాక్టర్ రాజు కనకర్ గారు ఉన్నారు, కానీ ఆయన ఇంకా ఎమోషనల్గా చూపిస్తే బాగుంటుంది ఆడియన్స్ అనుకుంటున్నారు. సో కొంచెం ఆయన పేరెంట్స్ కింద అట్లా వాళ్ళ స్కోప్ యాక్టింగ్ పరంగా. ఓకే. సో ఇనిషియల్ ఇంటెన్షన్ అయితే అదే అండి. కొంతమంది చెప్పారు స్టార్టింగ్లో అబ్బాయి చనిపోగానే పేరెంట్స్ నుంచి కాల్స్ వస్తాయి కదా, ఆ పేరెంట్స్ నుంచి చూపించచ్చు కదా ఆ ఎమోషనల్ డ్రామా అంతా పండుతుంది అన్నారు. కానీ నేను ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు నాకు వ్యూ మొత్తం ఆ రూమ్ నుంచే ఉండేది బయటికి. నేను అక్కడ కట్ చేసి ఆ రూమ్లో వేడి, ఆ టెన్షను అది పోద్ది, నేను ఎలా ఫీల్ అయ్యాను ఆ రూమ్లో, డోర్ తీస్తే నా లైఫ్ పోతుంది, ఎవడొస్తాడో ఏం చేస్తాడో అనే భయం ఏముంటుందో, దాన్ని చేద్దామని ఇంటెన్షన్తోనే చేశాను. కానీ కట్ చేస్తే మరి ఇండియాలో షార్ట్ పెడితే ఇక్కడ ఇది ఫీల్ పోద్ది అనేది చేశానండి. సో ఆ స్టోరీకి ఎంత అవసరమో అంతే పెట్టానండి ఆ క్యారెక్టర్స్. డైరెక్టర్ గారు, హాయ్ సార్. మొత్తం సినిమా అంతా చాలా ఎంగేజింగ్గా తీసుకున్నారు, అంటే ఏం జరిగింది ఏం జరిగింది అని ఒక సస్పెన్స్ అయితే హోల్డ్ చేసి పెట్టున్నారని. సినిమా అంతా చాలా ఎంగేజింగ్గా తీశారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, అండ్ ఎవరైతే ఆ బ్యాచ్లో ఉన్నారో వాళ్ళందరికీ తెలిసే తీసుకున్నారు, లేకపోతే చేసిన ఆఫ్టర్ రిలీజ్ వాళ్ళు రెస్పాన్స్ ఏంటి, మీకు కాల్స్ చేస్తున్నారా? ఒక 10 ఇయర్స్ బ్యాక్ జరిగిందండి ఇది. 10 ఇయర్స్ బ్యాక్ తర్వాత
ఒక ఆ మనుషులంతా వేరే వేరే ప్లేసులకి వెళ్ళిపోయారు. ప్లస్ అట్ ద సేమ్ టైం ఫ్రెండ్షిప్స్ ఎప్పుడైనా ఒక 25 దాటగానే కొద్దిగా మూవ్ అవుతాయి. నీ జాబ్ పరంగా నీ మ్యారేజ్ పరంగానో కొద్దిగా అవే వెళ్ళిపోతాయి. ఒక్కరు క్లోజ్ కాంటాక్ట్లో ఉన్నారు, తను మన ప్రీమియర్కి వచ్చాడు, అదే మనం ఫస్ట్ టైం ప్రీమియర్ వేసేప్పుడు తనైతే బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. మిగతా వాళ్ళు వేరే ప్లేస్లో ఉన్నారని మన నేను కనుక్కున్నాను. వాళ్ళ దాకా వెళ్ళిందా షో, ఇంకా చూసారా లేదా, చూసి ఫీల్ అయ్యి 2 డేస్ తర్వాత చేస్తారని నేను వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా. అంటే జరిగింది జరిగినట్టే తీసుకున్నారా, లేకపోతే ఏదైనా సినిమాటిక్ లిబర్టీ తీసుకుని కొంచెం ఎగ్జాగరేట్ చేసి చూపించన్నారా సిచ్యువేషన్? ఓన్లీ స్పాయిలర్స్ చెప్పచ్చు, ఓన్లీ ఒక 20% అదైతే లిబర్టీ తీసుకున్నాయి. ఎందుకంటే రియల్ లైఫ్ ఎప్పుడు ఇప్పుడు లెస్సే సడన్గా చనిపోగానే బెల్ల కొడుతూ పోలీసులు ఉంటారు, రియల్ లైఫ్లో రాలేదు. కానీ అది నాకు వేరే చోట జరిగింది, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాయి ఎందుకంటే గ్రిప్పింగ్ కోసం అండి. సో అలాంటివి ఒక 20% ఆఫ్ ద ఫిలిమ్స్లో నేను జస్ట్ మేక్ ఎగ్జిస్టింగ్ ప్లాట్ గ్రిప్పింగ్ చేశానండి. సో యాజ్ ఎ డైరెక్టర్గా ఇది మీ ఫస్ట్ ఫిలిం, అండ్ ఇది చేసి అంటే ఈ ట్రూత్ ఏదైతే ఉందో జనాలు తెలియాలనుకున్నారు తీసేశారు, అండ్ నెక్స్ట్ మీరు కంటిన్యూ చేస్తారా డైరెక్షన్లో లేక మీ బ్యాక్ టు యువర్ ప్రొఫెషన్ అండి? నాకు నేను 2 ఆప్షన్స్ ఇచ్చుకున్నానండి. నేను ఆఫ్టర్ 2 ఫిలిమ్స్ ఇఫ్ ఐ డోంట్ బికమ్ ఈవెన్ ఈవెన్ యావరేజ్ డైరెక్టర్, లేకపోతే మళ్ళీ చేయననే ఓటు పెట్టుకున్నాను, ఒకటి అయిపోయింది. సో నెక్స్ట్ కూడా ఒకటి తీస్తాను. ఈవెన్ ఆఫ్టర్ దాట్ ఐ డోంట్ నేను అట్లీస్ట్ నాకు ఆఫర్లు వస్తున్నాయి కంటిన్యూస్గా వస్తుంటే ఉంటాను, కానీ లేకపోతే నేను మళ్ళీ అసలు చేయనండి డైరెక్షన్. ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బర్త్డే బాయ్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్, ఎందుకంటే చిన్న సినిమా అనేది హిట్ అవ్వడము చాలా కష్టం, కానీ ఇక్కడ టాక్స్ చూస్తున్నా రివ్యూస్ చూస్తున్నా కానీ చాలా పాజిటివ్గా వస్తున్నాయి. అంటే ఈ సినిమా నిజంగా ఒక ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి, ఇందులో లీక్ అయిపోయింది కదా స్టోరీ, ఇంతే కదా స్టోరీ అని అనుకున్నారు. కానీ సినిమా చూసిన తర్వాత ప్రతి మ్యూజిక్ కావచ్చు, సీన్స్ కావచ్చు, ట్విస్ట్లు కావచ్చు చాలా ఇంట్రెస్టింగ్ కలిగించాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కంగ్రాచులేషన్ మీకు. థ్యాంక్ యూ. సో విస్కీ అనే అంటే బ్రాండ్ అందరికీ ఫేమస్, సో ఇప్పుడు నాకు తెలిసి డైరెక్టర్ విస్కీ అనేది కూడా బాగా ట్రెండింగ్లో ఉంటుంది అనిపిస్తుంది నెక్స్ట్ సినిమాలు కూడా. ప్రొడ్యూసర్ గారు నా క్వశ్చన్ క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. సో ఎలా అనిపిస్తుంది అంటే మీరు చెప్పారు బుక్ మైషోలో రేటింగ్ కూడా ఒక ఫ్లోలో వెళ్తూ ఉంది అనిపిస్తుంది కదా, సో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కావచ్చు, థియేటర్ విజిట్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తున్నప్పుడు యాజ్ అ ఫస్ట్ ప్రొడ్యూసర్గా మీకు ఎలా అనిపిస్తుంది? ఆనెస్ట్లీ చెప్పాలంటే నంబ్ అయిపోయి ఉన్నాను, అంటే ఫీలింగ్స్ ఏం లేవు ప్రస్తుతానికి, ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా లాంగ్ జర్నీ నా లైఫ్లో అయితే. ఫస్ట్లో స్టార్టింగ్ అంటే సినిమా కంప్లీట్ అయిపోయి స్టార్టింగ్లో కొన్ని జరుగుతాయి అనుకున్నాము, కొన్ని వర్కౌట్ అవుతాయి అనుకున్నాము. అప్పట్లో ఆ ఎక్సైట్మెంట్ ఉండేది, మీరు అప్పుడు సక్సెస్ అయి ఉంటే నేను వేరేగా చెప్పేవాడిని మా ఆన్సరు. ఇక్కడ దాకా వచ్చాక నంబ అయిపోయి ఉన్నాను, సరే ఇది ఒకనే ఫోన్ చేసారే మీ సినిమా బాగుందిరా మీరా మీరే తోపురా అని చెప్పి అన్నప్పుడు కూడా ఓ అవునా అది తప్పితే నేను వేరేదే మాట్లాడలేకపోతున్నాను అలా అని చెప్పి హ్యాపీగా లేదని చెప్పాను కాబట్టి హ్యాపీగా ఉంది. బట్ యా ఇట్స్ నార్మల్ ఫీలింగ్ రైట్ నౌ, అంటే అది ఓన్లీ ఇట్ ఇట్ మేబీ ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆఫ్టర్ 1 వీక్ ఆర్ సంథింగ్. సో ఎస్, సో బర్త్డే బాయ్కి నా క్వశ్చన్, ఇప్పుడు ఎప్పుడైతే అంటే బర్త్డే బాయ్కి ఇష్యూ జరుగుతుందో సో ఆ సీన్లో మీరు మొత్తం కూడా కిందనే ఉండడము, సో అది ఎలా పాసిబుల్ అయ్యింది మీకు, అంటే ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా అందులో ఒక్కొక్క టైంలో లేచి కూర్చోని? సో అలా జరిగాయి ఏమన్నా? సింగిల్ డే ఆర్టిస్ట్ అండి. వీళ్ళేమో అక్కడ పేజీలు డైలాగ్ చెప్పేవారండి, నాకేమో బోర్ కొట్టేది, బ్రీత్ హోల్డ్ చేయాలి కొంచెం చాలా. ఇంకా బ్రీత్ హోల్డ్ అనేది పెద్ద టాస్క్ అక్కడ బేసిక్గా, ఎందుకంటే నేను మామూలుగా సినిమాలు చూసేటప్పుడు నేను అనుకునేవాన్ని పడుకుంటే అంత తెలియదు కదా అది అంత ఇంపార్టెంట్, బట్ మా డిఓపి గారు కానీ ఇదిగో బ్రీత్ తీసుకుంటే స్టమక్ దగ్గర తెలిసిపోతుంది అది అంటే ఓకే ఓకే అది ఎక్స్పీరియన్స్. ఇంకా నాకు బోర్ కొట్టేది, వీళ్ళేమో సీరియస్గా చేసేవాళ్ళు కదా, సో నన్ను చూసి ఎమోషన్గా ఫీల్ అయితే నేను నవ్వేవాడిని, అంటే కెమెరా నా సైడ్ లేనప్పుడు. సో వాళ్ళని కొద్దిగా డిస్టర్బ్ చేయడానికి ట్రై చేశాను నేను. సో ఒక వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేవారు విస్కీ కూడా. ప్రొడ్యూసర్ గారు, నా పేరు రాజా అండి, ఐటీ మీడియా. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, చాలా మంచి సినిమా తీశారు. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, మీ సినిమా సక్సెస్ అనేది ఒక సోషల్ మీడియా వరకు ఆగిపోయినట్టు అనిపిస్తుంది, అంటే సోషల్ మీడియాలో యూత్కి కానీ లేకుంటే సినిమా లవర్స్కి కానీ తెలుస్తుంది. లోకల్ అంటే చాలా లో పీపుల్ ఉంటారు కదా, అంటే రీజనల్ పీపుల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా సినిమా రీచ్ అవ్వలేదన్న అభిప్రాయం అయితే ఉంది.
దానికోసం మీరు ప్రమోషన్స్ ఎలా ఫాస్ట్ చేయాలనుకుంటున్నారు? మీకు టైం కూడా లేదు, సినిమా ఆల్రెడీ థియేటర్స్లో ఉంది. సో ప్రమోషన్స్ ఎలా ఫాస్ట్ చేయాలనుకుంటున్నారు, మీ ప్లానింగ్ ఏంటి? మీరు చెప్పినట్టే కరెక్టే అండి. మేము ఫస్ట్ నుంచి ఇది అంటే చాలామంది చెప్పారు మాకు ఈ మాట, మేము బిలీవ్ చేయలేరు, కానీ ఇది ఏ క్లాస్ సినిమానే, అంటే ఇది ఓన్లీ ఏ పర్టికులర్ ఆడియన్స్కే, ఎడ్యుకేటెడ్ పీపుల్కే అని చెప్పి అనుకునే వాళ్ళు స్టార్టింగ్ నుంచి. నిన్న మా యాక్టర్ వచ్చి ఇలాగ ఆటో డ్రైవర్ ఇలా రెస్పాండ్ అయ్యిందంటే లైక్ వీ కెన్ రీచ్ ది ఫర్దర్ అని చెప్పి నాకు అనిపించింది. ఇప్పుడు ఎలా చేద్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు అన్ని చోట్ల షోలు అయితే పడినాయి అండి, ఆంధ్ర తెలంగాణలో విలేజెస్లో కూడా పడినాయి షోస్. కొంతమందికి అప్పుడు మీరు అన్న ప్రమోషన్స్ ఏవైతే లేకుండానే ఒక 40-50 టికెట్సే తెగినాయి. నిన్న మేము డిస్ట్రిబ్యూటర్ కూడా మాట్లాడాము, గుంటూరు ఏరియాలో తెగినాయి. సో అంటే అక్కడి నుంచి మా క్యాస్ట్ మెంబర్స్ కూడా ఎవరు లేరు అక్కడి నుంచి, అంటే అది మాకు సర్ప్రైజింగ్ అనిపించింది. అరే ముందరే ప్లాన్ చేస్తుంటే కొంచెం మేము చేసేవాళ్ళం కదా అని మాకు అనిపించింది. ఇప్పుడైతే ఇంకేం లేదండి, స్ప్రెడ్ ది వర్డ్ అండి. ఇప్పుడు మేము చేసే ప్రమోషన్స్ కానీ ఇవన్నీ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, వాటిలో షేర్ చేయమని చెప్పటము, మా డైరెక్టర్ చెప్పినట్టు ఇలాగా అదే నచ్చితే ఇద్దరు చెప్పండి అని చెప్పటము. ఇప్పుడు వాళ్ళు మేబీ వెళ్ళి, మౌత్ టాక్ ఈజ్ బిగ్గర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ బేసికల్లీ. సో వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడం కానీ అలా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బట్ మా దగ్గర మీరు అన్నట్టు విలేజెస్కి వెళ్ళి అంటే బడ్జెట్ అంటే మా దగ్గర లేదండి. వీ టార్గెట్ ఆర్ ఓన్లీ ఫ్యూ పీపుల్ అండ్ వీ జస్ట్ ట్రై టు అచీవ్ దట్ అంటే. స్కీ గారు ఇంకో క్వశ్చన్ అండి, మంచి సినిమా తీశారు, ప్రమోషన్స్ విషయంలో కాస్త తడబడుతున్నారు, మీకు ఒక సజెషన్, మీ సినిమా థియేటర్స్లో ఉంది, మీరు స్టేజ్ మీద ఉన్నారు, ఇప్పుడు కానీ మీరు మాస్క్ తీస్తే సినిమా ఖచ్చితంగా రీచ్ వస్తుంది, మీడియా ఆ బాధ్యత భుజాన్ని వేసుకుంటుంది, ఇది మీకు మంచి ఛాన్స్, ఏమంటారు? మీ చేతుల్లో ఉంది మీ సినిమా ప్రమోషన్ అట్ ద మూమెంట్. అంటే ఏ డైరెక్టర్కైనా యాక్టర్కైనా నన్ను చూడండి, నా తెలివి చూడండి, నా కండలు చూడండి, అందుకే ఇండస్ట్రీకి వస్తారండి. లేదండి అవి ఏం చూపించబడట్లేదు, మీ ఫేస్ అనేది ఫస్ట్ నుంచి ప్రమోషన్ అయింది. సో ఆ ఇంపాక్ట్ కొంచెం రీచ్ పెంచుద్ది అంటున్నాను. మీ ఫేస్ కానీ కనిపిస్తే మీ సినిమాకి రీచ్ పెరగద్ది, 100% నాది గ్యారంటీ. షర్ట్ ఇప్పమంటే ఇప్పుతాను, షర్ట్ ఇప్పుతాను. మీ చేతుల్లో ఉంది మీ సినిమా ప్రమోషన్ అట్ ద మూమెంట్. కమాన్ 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 గజాలా. లేవ్, ప్రైవసీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి అని అనిపిస్తుంది. అంటే ఏమనుకోవద్దండి, ఈ లీగల్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయని మీకు తెలియదు ఏమండి. నెక్స్ట్ టైం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటాను. హాయ్ హాయ్ అండి విస్కీ గారు, నైట్ ట్విట్టర్లో కూడా ట్విట్టర్ స్పేస్లోకి మీరు వచ్చారుగా. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ట్విట్టర్ పేజెస్ వన్ సైడ్గా మీ సినిమాకి సపోర్ట్ చేశారు అన్నమాట. వాళ్ళు మీకు చెప్పారు కదా గివ్ అవే ఏదో చేద్దామని, అది చేస్తే ఇంకా ప్రమోట్ అవుద్దేమో అని అనుకుంటున్నా, అది ఒక్కసారి ప్లాన్ చేయండి. నిన్న మీకు పేజెస్ కూడా చాలా మంది సపోర్ట్ చేశాయి, నైట్ స్పేస్ లోకి వచ్చారు మీరు ట్విట్టర్ స్పేస్ లో. నైట్ తర్వాత మర్చిపోయాను, అంటే చాలా మంది మిలాంగ్రో చాలా పేజెస్ కూడా మీకు తెలుగు బిట్ వీళ్ళందరూ సపోర్ట్ చేశారు, బట్ గివ్ అవే పెడితే ఇంకా బెస్ట్. ఇప్పుడే పెడతాను పేజెస్ కూడా టచ్ లోకి వెళ్ళండి, ట్విట్టర్ పేజెస్ కూడా. థ్యాంక్ యూ, కంగ్రాట్స్ అండి. యా అండి, ఆడియన్స్ అందరు చూస్తున్నారు కదా, అంటే మీడియా వాళ్ళందరికి కూడా అంటే వాళ్ళు జెన్యున్గానే చెప్తున్నారు అనిపిస్తుంది వాళ్ళకి నచ్చింది అని. సో ఇలాగే మన సినిమా స్ప్రెడ్ అవ్వాలని చెప్పి గివ్ టికెట్ ఇస్తున్నాము. ట్విట్టర్లో మా హ్యాండిల్స్లో మా పేజెస్లో అది మీకు అప్డేట్ చేస్తాము ఒక ఫ్యూ అవర్స్లో. యా సార్, నెక్స్ట్ సార్, హీరో వాళ్ళ తమ్ముడు సార్. సార్ మీ యాక్టింగ్ చేస్తుంటే మాత్రం మీరు ఒక అన్న తమ్ముని క్యారెక్టర్ చేసేటప్పుడు ఒక చెల్ల చనిపోయినప్పుడు మీకు ఫీలింగ్ అనేది చేసారు కదా సార్, రియల్గా దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్, అది చాలా బాగా చేసారు సార్. ఎందుకంటే ఒక చెల్ల కోల్పోతే ఎంత బాధపడతారో అనేది ఒక ఫీలింగ్ మీ ఫేస్లో చాలా చూసిన సార్. తర్వాత ఫస్ట్ అక్కడ సీన్ అనేది మాకు ఒకరికి అర్థం కాదు, అంటే ఎట్లా చనిపోయిండు ఎట్లా అయింది అన్నట్టు. ఎగ్జాంపుల్ ఏంటంటే అక్కడ అప్పుడు మీరు చెప్పేటప్పుడు ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇస్తారు చూడండి సార, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. చెల్ల చనిపోతే ఎంత బాధపడతారు, లోపల ప్రతి ఒక్కరికి తపన అనేది ఒక ఫీలింగ్ కలిగింది సార్, దాన్ని మీరు ఏం చెప్పారు సార్?
రాత్రి నిద్ర రాదండి మా ఆయనకి, బాగా పొగిడారు మీరు. ఓకే సార్. అదొకటి సింగిల్ టేక్లో చేశాడండి సార్. సింగిల్ టేక్ జనరల్గా పీక్ ఎమోషన్స్ ఎప్పుడు ఒకసారి తర్వాత ఇంకోసారి చేయలేమండి. మొత్తం పాడు ఎనర్జీ వెళ్ళిపోతుంది. 2 మంత్స్గా ప్రెప్ అయ్యి కెమెరా పెట్టి ఒకే షాట్లోనే చేశాడండి. ఆల్ క్రెడిట్ గోస్ టు హిమ్. మాట్లాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. విత్ సింగ్ సౌండ్ అండి, అంటే డబ్బింగ్ ఏమి లేదు సినిమాకి. సో అదే లొకేషన్లో ఆ డైలాగ్స్ తడబడకుండా నాన్ స్టాప్గా ఒక 15 మినిట్స్ టేక్ అది బేసికల్లీ. మా వాళ్ళు అదే మా వాళ్ళు హ్యాండ్ హెల్డ్ చేసి షోల్డర్ మీద కెమెరాలు పట్టుకుని 2 కెమెరాలతో కంటిన్యూస్గా చేస్తానన్నారు షార్ట్ అది. ఓకే. సో క్రెడిట్ గోస్ టు హిమ్. చిన్న సినిమానే పెద్ద సినిమా వరకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, గుర్తించినందుకు థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఆ సీన్ అనేది చాలా వెయిటేజ్ ఉన్న సీన్. నాకు ఆడిషన్ తీసుకుంది కూడా ఆ సీనే. తర్వాత దానికోసం ఆ డైరెక్టర్ అన్నట్టు 2 మంత్స్ ప్రెప్ జరిగింది. బట్ నెక్స్ట్ డే ఆ సీన్ షార్ట్ చేస్తున్నాం ఉన్నప్పుడు ఒక రకమైన టెన్షన్ అనమాట, ఎందుకంటే సినిమా మొత్తం దాని మీద బేస్ అయ్యింది. అది కనుక అటు ఇటు అయిందంటే సినిమా అనేది అవుతుంది. సో ఆ టెన్షన్ చాలా ఉంది. ఆ టైంలో షోయబ్ అన్న వచ్చాడు, నన్ను చూశాడు, గుడ్ గుడ్ ప్రిపేర్ అన్నాడు. అయితే దాని గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలన్నమాట. యాక్చువల్గా రవి అన్న నాకు బ్రదర్ కదా, అందులో భరత్ క్యారెక్టరు అన్న బేసికల్లీ నేను లోపలికి రాగానే నన్ను కొట్టాలి, హీ షుడ్ బీట్ మీ. సో వచ్చాడు, నేను రూమ్లోకి వచ్చాను, కొడతాడు, కట్ చెప్తున్నాడు. సడన్గా కొడుతున్నాడు, కట్ చెప్తున్నాడు, ఏంటి, సరే 1 మోర్ అన్నాడు. మళ్ళీ వచ్చాను, మళ్ళీ కొడుతున్నాడు, మళ్ళీ కట్ చెప్పాడు. లేదు నాకు ఇంకా కావాలి, నువ్వు నిజంగా కొట్టు అంటున్నాడు. ఏంటి నిజంగా కొట్టిస్తాడా? 3rd టేక్ నిజంగా కొట్టాడు రవి అన్న. ఆయన చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత తంతం వెళ్ళి నేను గోడకు తగిలింది అనమాట నాకు తలకాయ, బొప్ప గోడ కట్టింది ఆ తర్వాత ఊపింది. ఆ టేక్ ఇంకా అనుకోకుండా ఇంకా ఆయన కట్ చెప్పలేదు. ఇంకా అక్కడి నుంచి 15 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ నార్మల్ అయినా అనమాట, లైక్ ఓకే సీన్ అయిపోయింది, నేను క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చానని. ఆ సీన్లో అంత డెప్త్ ఉంది, ఆ రైటింగ్లో అంత డెప్త్ ఉంది, దాన్ని బట్టి నేను చేయగలిగానని చెప్తాను. అండ్ ఆయన తీసుకున్న అప్పుడు ఆ టైంలో మేబీ నాకు ఏంటి ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా కరెక్టా కాదనిపించింది, కానీ బట్ ఆ టేక్ ఓకే అయిపోయిన తర్వాత తెలిసింది మేబీ దిస్ ద వే ఏ డైరెక్టర్ షుడ్ అప్రోచ్ ఎనీ యాక్టర్ అనిపించింది. సో దాన్ని బట్టి అది వచ్చిందండి. అందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్లీ యా. విజయ్ గారు హాయ్ అండి. ఫస్ట్ సినిమాతో సక్సెస్ కొట్టారు. థ్యాంక్స్ సార్. సినిమా సక్సెస్ అయితే మాస్క్ తీసేస్తామని చెప్పారు, ఎందుకంటే తీయలేదు ఇంకా? సక్సెస్ అంటే అదే అండి, డబ్బు కూడా వర్డ్ బాగుంది. ఈ వర్డ్ బయటకు వెళ్ళి డబ్బు వస్తే అదే ఇందాక అన్నట్టు మాస్క్ ఏంటండి. అంటే మీ మాస్క్ తీయాలంటే ఎన్ని కోట్లు రావాలి, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? ఆ కలెక్షన్స్ కనుక్కోవాలండి, కనుక్కోవాల. మొత్తం 300-400 crores అయినట్టు ఉంది బడ్జెట్. సో ఒక 600 దాకా వస్తే బ్రేక్ ఈవెన్ అవుతాం, అప్పుడేమన్నా చూద్దాం. అంటే కలికి తర్వాత నెక్స్ట్ మీద ఉండాలంటే. థ్యాంక్ యూ సో మచ్. సార్ నెక్స్ట్ సినిమా ఉంటుంది చేస్తారా? నా ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ నా ఫ్రెండ్కి మనీ రిటర్న్ ఇవ్వాలండి, అది నా నెక్స్ట్ ప్రాజెక్టు. దాని తర్వాత వస్తే చేద్దాం అనేది. విష్ ఆల్ ది బెస్ట్ అండి, త్వరలో మీ అది నెరవేరాలి. థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్టింగ్ ఉన్నారు ఫస్ట్ నుంచి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అందరికి వచ్చినందుకు. ఒకవేళ మీలో ఎవరైనా ఒకవేళ చూసి నచ్చిందంటే ఒక ఇద్దరు కన్నా చెప్పండి, మాకు హెల్ప్ అయ్యిద్ది. యా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి వచ్చినందుకు. అండ్ కెమెరామెన్స్ అందరూ, రిపోర్టర్స్ కూడా, నెక్స్ట్ కంటిన్యూషన్ ప్రెస్ మీట్ ఉంది, ప్లీజ్ స్టే బ్యాక్ హియర్. కాదండి, దే నాట్ పేడ్ ఫర్ మీ.